Hello, hi. Angels with stethoscopes. This is the theme of the Mata Mantri series of today. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రస్తుతం వైద్యం, ఆరోగ్యం ఈ రెండు రంగాల్లో ఎటువంటి అభ్యున్నతి సాధించింది, ఏ రకంగా పురోగతి చెందింది, విప్లవాత్మకమైన నిర్ణయాలు ఏం తీసుకుంది, వినూత్నమైన పోకడలు ఏమి మొదలుపెట్టింది. సో ఈరోజు ఈ అంశాలన్నిటి గురించి మనం చర్చిద్దాం. మనతో ఉన్నారు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజని గారు. వీరితో పాటు వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్ హూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ హర్. వీళ్ళల్లో కొంతమంది పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, దెన్ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన ఎంతోమంది నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళతో పాటు కొంతమంది బెనిఫిషరీస్ కూడా ఉన్నారు. సో లెట్ అస్ స్టార్ట్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఆఫ్ మాటా మంత్రి. హలో మ్యామ్, నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ ప్రేమ గారు, థ్యాంక్ యూ. హౌ యూ? ఐఎమ్ గుడ్, సూపర్ గుడ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో గత 5 ఏళ్ళుగా వైద్య రంగానికి సంబంధించి మీరు తీసుకున్న ఎన్నో ఇనిషియేటివ్స్, ఎన్నో స్కీమ్స్ మీరు ప్రవేశపెట్టినవి, వీటన్నిటి గురించి మాట్లాడటం అన్నది ఈ సందర్భంలో ఇప్పుడు చాలా అవసరం అని నాకు అనిపించి, ఐ థాట్ వి షుడ్ గో అహెడ్ విత్ డిస్కసింగ్ ఆల్ ఆఫ్ దిస్ పాయింట్స్ అండి. నా మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, ఈ 5 ఇయర్స్లో మీరు చూసుకుంటే జగన్ గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ద మోస్ట్ యునీక్, అసలు ఇంతవరకు ఏ స్టేట్లో తీసుకురాని హెల్త్కి సంబంధించిన ఏదైనా ఒక ఇనిషియేటివ్ ఉంది అంటే అది ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. వావ్, యాక్చువల్గా మీరు అదే చెప్తారని నేను అనుకున్నాను. ఎనీవే, యా చెప్పండి మ్యామ్. దిస్ ఇస్ వన్ సింగిల్ యునీక్ ప్రోగ్రామ్ వాట్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు stepped out. He thought beyond the box and gave life to this program ane cheppochu. Meek samasya osthe leda maaku okariki samasya osthe oka category of people who can afford, they have many options because vaala situation kavachu, vaala lifestyle kavachu, it's permitting them to afford whatever is available just at their doorsteps. ఇది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ గురించి మనం మాట్లాడుతున్నాం. బట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంత కంఫర్ట్ అండ్ ఇంత కన్వీనియన్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావాలంటే ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చీఫ్ మినిస్టర్ గారు ప్రివెంటివ్ కేర్ మీద, అంటే వీ కెన్ సే లైక్ ప్రైమరీ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేస్తున్నారు. గ్రామ గ్రామాన మీరు తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే 10,032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని తీసుకురావడం జరిగింది. ఇది సుమారు ఒక 2,000 నుంచి 2,000 పై జనాభా పరిధిలో మనం తీసుకున్నట్టయితే గ్రామాల్లో ఒక విలేజ్ క్లినిక్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో ఈ విలేజ్ క్లినిక్స్ వల్ల ఏమవుతుందంటే, ఏ గ్రామంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఆ నియరెస్ట్ ఫెసిలిటీ, ఆ గ్రామ పరిధిలోనే ఈ ఫెసిలిటీ ఉంటుంది. దీనికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే, ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో నెలకి 2 సార్లు ఆ డాక్టర్స్ గ్రామానికి వచ్చి ఎప్పుడొస్తున్నారు ఏంటనేది కూడా ముందుగానే స్కెడ్యూల్ ఇచ్చి, ఆ స్కెడ్యూల్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది గ్రామస్తులకి. ఆ డాక్టర్ గ్రామానికి వచ్చి అక్కడ ఓపీ కండక్ట్ చేస్తారు. ఓకే, ఓకే. సో ఆ గ్రామస్తులందరినీ కూడా ఈ ఓపీలో చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి డాక్టర్ గారు వచ్చారని చెప్పి చక్కగా అక్కడ ఒక ఓపీస్ అన్నీ కూడా దాంట్లో వైద్య సేవలు పొందటము, వాళ్ళకు కావాల్సినటువంటి చెకప్స్ చేసుకోవటము, టెస్టులు చేయడము, అండ్ వాళ్ళకు కావాల్సినటువంటి మందులు అక్కడ ఉచితంగా తీసుకోవటము, అండ్ గర్భిణీ స్త్రీలు అయితే ఏంటి, ప్రీనేటల్ పోస్ట్ నేటల్ కేర్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అడల్ట్స్ కావచ్చు, ఎవరైనా నో మ్యాటర్ ఏజ్ గ్రూప్ అయినా కూడా వాళ్ళకు గ్రామస్థాయిలోనే ఈరోజు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొంది. అండ్ దెన్ అక్కడితో ఆగట్లేదు మనం. సో వీళ్ళ డేటా అంతా మనం రాసుకుంటాం. లెట్స్ ఏ ఒక లక్ష్మమ్మ గారు వచ్చారు, ఆ లక్ష్మమ్మ గారిని చూస్తున్నాము, లక్ష్మమ్మ గారిని చెక్ చేస్తున్నాము, టెస్ట్లు కావాలంటే చేస్తున్నాము, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం ఎలక్ట్రానిక్ డేటాలో మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటాం, డిజిటలైజ్ చేసుకుంటాం. ఆ లక్ష్మమ్మ డేటా మొత్తం మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చూసాము, ఏం టెస్ట్లు చేసాము, బీపీ, షుగర్ ఇలాంటివన్నీ కూడా ఎన్సీడీ స్క్రీనింగ్ సంబంధించి అన్నీ మనం నమోదు చేసుకుంటాం, తన వెల్బీయింగ్ గురించి మనం రాసుకుంటాం. అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ విజిట్లో లక్ష్మమ్మ గారు మళ్ళీ వచ్చినప్పుడు
ఏమైంది, ఎలా ఉంది, ఏం చేసాం అనేది ఇలా కంటిన్యూస్గా ఈవిడ హిస్టరీ అనేది మనం బిల్డ్ చేస్తూ ఉన్నాం. సో అదంతా కూడా మన దగ్గర ఉంటుంది. అండ్ దెన్ ఇది ఒక ఆస్పెక్ట్లో మనం చూస్తాం. అండ్ రెండోది, ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఎవరైనా ఆ గ్రామంలో బెడ్రిడెన్ ఉంటారు, అండ్ ఇట్స్ ఈజీ. అంటే ఒక న్యూక్లియర్ వేలో మనం చూడొచ్చు, 2000 పాపులేషన్ మనం చూసినప్పుడు ఆ గ్రామంలో ఎంతమంది బెడ్రిడెన్ ఉన్నారో డేటా మన దగ్గర ఉంటుంది. డాక్టర్లు ఉండేదే తక్కువ, డాక్టర్లు ఉండేదే కష్టం. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి జగన్ అన్న డాక్టర్ని, గవర్నమెంట్ డాక్టర్ని ఈరోజు బెడ్రిడెన్ పేషెంట్ దగ్గరికి ఇంటికి పంపించి, ఈరోజు అక్కడ వైద్య సేవలు అందించి, కావాల్సిన టెస్టులన్నీ చేసి అండ్ కావాల్సిన మందులు ఉచితంగా ఇచ్చి, వాళ్లకు మంచి చెడ్లు చెప్పి, ఆ ఫ్యామిలీకి భరోసానిచ్చి ఈరోజు వైద్య సేవలు ఇంటి దగ్గర అందిస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. బట్ మ్యామ్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇదంతా చెయ్యాలి అంటే చాలా నిధులతో కూడిన ఇదంతా, ఇది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఈ ప్రాసెస్. ప్రతి విలేజ్లో డాక్టర్లు, ప్రతి విలేజ్కి ఒక ఫ్యామిలీ డాక్టరు, ఈ మొత్తం బిల్డ్ చేయటము, ఈ డిజిటలైజేషన్, ఇవన్నీ చేయాలి అంటే ఇట్ ఇస్ లైక్ యూ నీడ్ లాట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్. ఈరోజు ప్రభుత్వము తనంతటకు తానే బాధ్యతగా తీసుకొని ఈరోజు స్టెప్ డౌన్ అయ్యి గ్రామ స్థాయిలో, రూరల్ ఏరియాస్లో చూడండి, రిమోట్ ఏరియాస్లో, ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో, యు మస్ట్ బి నోయింగ్ ప్రేమ గారు, ట్రైబల్ ఏరియాస్లో ఒక ఊరికి ఒక ఊరు ఎంత దూరం ఉంటుంది మీరు ఆలోచన చేయండి. మరి ఆ డాక్టర్ వెళ్ళి ఆ ట్రైబల్ ఏరియాస్లో కొండల్లో వాళ్ళు నివసించేటువంటి ప్లేసెస్ చాలా దూరం ఉంటుంది, అసలు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. అలాంటి ప్లేస్లోకి ఈరోజు గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి వైద్యం అందిస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ జగనన్న ప్రభుత్వం ఎంతమంది ప్రాణాలు కాపాడుతుంది, రైట్ ఇన్ ద విలేజ్ లెవెల్, అంటే జస్ట్ అట్ దర్ డోర్ స్టెప్స్. జగనన్న ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా ఇది ఎంత కాస్ట్ అవుతుంది, ఓ ఈ కాస్ట్ వల్ల మనం ఆలోచన చేద్దామా, ఇవి ఆలోచించరు. కాన్సెప్ట్ ఆలోచిస్తారు, దీనివల్ల ఎంతమంది ప్రజలకు మంచి జరుగుతుంది, దీనివల్ల ఎంతమంది ప్రాణాలని ఈ రాష్ట్రంలో కాపాడగలుగుతాము, ఎంతమందిని మనము ఈరోజు ఒక ఎంతమంది కుటుంబాలకు మనం అండగా నిలబడతాము, ఎంతమందికి భరోసాగా ఈరోజు జగనన్న ప్రభుత్వం నిలబడుతుంది అనే ఒక ఆలోచనలో ఆలోచిస్తూ ఒక మానవత్వ కోణంలో, కష్టం తెలిసిన వాళ్ళకే దెబ్బ తగిలిన వాడికే నొప్పి తెలుస్తుంది అంటారు కదా, ఆ విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు. అలాగే ఈరోజు మేము ఏదో మేము చేస్తున్నాము, మా ప్రభుత్వం చేసుకుంటా పోతుందని కాకుండా ఇవి ఎలా రీచ్ అవుతున్నాయి, వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారని ఒక థర్డ్ పార్టీ. సో మనము ఈ వరల్డ్ బ్యాంక్ సంబంధించి కావచ్చు, ఆర్టీఐ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళతో కూడా మనము ఏ విధంగా ఇవి అమలవుతున్నాయి, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకొని ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే మా మీదకి ఇంకొక మానిటరింగ్ అథారిటీ తీసుకొని, మాకు మేమే, ఇది ఇంకొకరు మానిటర్ ఎవరో చేసి ఇచ్చింది కాదు, మాకు మేమే ఒక థర్డ్ పార్టీతో ఒక మానిటరింగ్ అథారిటీని ఎంచుకొని ఆర్టీఐ వాళ్ళు రీసెంట్గా చేశారు. సో కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని మేమేమైనా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా, ఇంకా బెటర్గా మనం ఎలా ఇవ్వచ్చు అనే సర్వీసెస్ మీద మనము ఆలోచనల మీద ఇవన్నీ కూడా మనమే ఎంగేజ్ చేసి మనమే దీని మీద కూడా మళ్ళీ బాధ్యత తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఐ వుడ్ సే దట్ వన్ యునిక్ ప్రోగ్రామ్ ఇస్ దిస్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్, బట్ వేర్ ఎవ్రీ పూర్ ఎవ్రీ అన్అఫోర్డబుల్ సెక్టార్ కెన్ ఫీల్ దాట్ ఫర్ ఎవ్రీబడి అన్నది, ఫీల్ దాట్ రిచ్ పీపుల్కే కాదు మా జగనన్న మాకు కూడా ఫ్యామిలీ డాక్టర్ని ఇచ్చాడు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అయితే జనరల్గా ఇలాంటి ఒక యునీక్ కాన్సెప్ట్ కానీ ఒక ఇనిషియేటివ్ కానీ ముందుకు తీసుకొస్తే దానికి ఉండే సాధక బాధకాలు దానికి ఉంటాయి, లైక్ యునో దేర్ విల్ బి లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఆల్సో. అఫ్కోర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే ఫ్యామిలీ డాక్టర్ హీ మైట్ బి అనదర్ డాక్టర్ హూ ఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ ప్రాక్టీస్. అఫ్కోర్స్, ఎక్కడైతే ఇప్పుడు వెళ్ళి ఆయన సర్వీస్ చేస్తున్నాడో వాళ్ళని వాళ్ళ క్లినిక్కి డైవర్ట్ చేయొచ్చు, అడిషనల్ టెస్ట్లు రాయించవచ్చు, ఇవన్నీ మీరు ఎట్లా మానిటర్ చేస్తారు, హౌ డు యూ హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దాట్? వీ హ్యావ్ ఎ గుడ్ మానిటరింగ్ మెకానిజం అండి. ఓకే, డెఫినెట్గా అదర్ దాన్ ది ప్రోగ్రామ్ ఈ మన గవర్నమెంట్ ఫెసిలిటీస్లో మనం ఎంగేజ్ చేసినటువంటి డాక్టర్స్ అందరూ కూడా దే ఆర్ వెరీ కమిటెడ్. హూ ఎవర్ ఇస్ హ్యావింగ్ దట్ కమిట్మెంట్, ఎందుకంటే వాళ్లకు తగ్గ పే స్కేల్ని కూడా మనం ఇస్తూ, అంటే ఎక్కడ కూడా దే షుడ్ నాట్ ఫీల్ దట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నామంటే ఒక ఇదిలో వాళ్ళు ఫీల్ అవ్వకుండా దే హ్యావ్ టు ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద వేస్, అన్ని విషయాల్లో, వాళ్ళకి సంబంధించిన సెలవుల విషయంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన శాలరీ విషయంలో కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి జాబ్ కంఫర్ట్లో కూడా వీఆర్ డూయింగ్ ద బెస్ట్
అని నేను చెప్పొచ్చు. అంటే ఉన్న దాంట్లో వీఆర్ ఏబుల్ టు అకామిడేట్ దెమ్ వెల్, అండ్ అలాంటి ఆలోచనలు లేకుండా మనం ఈరోజు వాళ్ళందరినీ అకామిడేట్ చేస్తూ ఆ కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేస్తూ ఈరోజు మనం వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి ఈరోజు గవర్నమెంట్తో పనిచేసేటువంటి అంబియన్స్ని, అట్మాస్ఫియర్ని ఈరోజు జగనన్న ప్రభుత్వం వాళ్ళకి కల్పించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన ఆ వ్యక్తి. ఆరోగ్యశ్రీ అన్నది ప్రతి పేదవాడికి అదొక భరోసాలాగా ఉంది. అంటే నాకేమైనా ప్రాబ్లం వస్తే నేను హాస్పిటల్కి వెళ్తే పైసా ఖర్చు లేకుండా నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది అన్న ఒక భరోసా. ఆరోగ్యశ్రీ అన్నది అన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో అమలు చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ పోను ఏమైపోయిందంటే చాలా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాటిని వదిలేస్తున్నాయి. అంటే దే ఆర్ నాట్ టేకింగ్ కేటరింగ్ టు ఆరోగ్యశ్రీ. సో ఆరోగ్యశ్రీ అంత గొప్ప ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడానికి కారణం ఏంటి, అండ్ మీ గవర్నమెంట్ ఈ విషయంలో ఎలాంటి చొరవ తీసుకుంటుంది టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్? ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి ఒక గొప్ప ప్రభుత్వం అంటే కూడా ఒక దేవుడు లాంటి మనిషిరా, ఇంతమందిని కాపాడారు ఈ పథకం ఇంతమందిని కాపాడింది అని చెప్పి ఆనాడు వైఎస్ఆర్ గారి హయాంలో ఈ పథకం వల్ల హీల్ అయ్యి అంటే క్యూర్ అయ్యి ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత ఆయన్ని వైఎస్ఆర్ గారిని గుండెల్లో పెట్టుకుంటారు. ఆ తర్వాత ఎవరు కూడా ఈ ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి కానీ దీన్ని ఆరోగ్యశ్రీని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడం కానీ దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దామని కానీ ఎవరు కూడా ఆలోచన చేయలేదు. సో ఆ తర్వాత చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు, సో మన ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే 2019లో మనం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 1059 ఉండేవి. 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మా ముఖ్యమంత్రి గారు 3257 ప్రొసీజర్స్కి తీసుకొచ్చారు. ఇన్ని ప్రొసీజర్స్ని యాడ్ చేశారంటే అంటే క్రమక్రమంగా ప్రజల నీడ్స్ ఏంటి, ప్రజలు ఏ సేవల కోసం హాస్పిటల్స్కి వస్తున్నారు, ఎక్కడ ప్రజలకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి, సో ఏ ప్రొసీజర్స్ మీద డిమాండ్ ఉంది, ఏ ప్రొసీజర్స్ మనం పెడితే వాళ్ళకు చేతి నుంచి రూపాయి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పడకుండా ఈరోజు మనము ఉచిత వైద్య సేవల్ని వాళ్ళకి అందించి ఈరోజు వాళ్ళకు మనం అండగా ఎలా నిలుస్తామనేది అనేది కంటిన్యూస్ స్టడీ. టీడీపీ హయాంలో 742 హాస్పిటల్స్ ఉన్నాయండి, ఎంపానల్ హాస్పిటల్స్ 742 హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే, జగనన్న వచ్చాక ఈరోజు 2350 హాస్పిటల్స్ వరకు కూడా సుమారు ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఏపీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్తో పాటు. అంటే 700 ఒకసారి ఎక్కడండి? ఈరోజు 2350 హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, మీరు నచ్చిన చోటకి వెళ్ళండి, ప్రభుత్వం కడుతుంది, ప్రభుత్వం భరిస్తుంది, మీకు మంచి వైద్య సేవలు మేము అందిస్తామని చెప్పి ఈరోజు ప్రజలకు భరోసా ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. టీడీపీ టెన్యూర్లో మనం తీసుకున్నట్టయితే ఆ టైంలో ఆరోగ్యశ్రీకి 5 వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు చెప్పనండి? 5000 ఖర్చు పెట్టారండి, 5000 కోట్లు. ఎస్, అంటే 5177 వాళ్ళు ఖర్చు పెట్టారు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మనం చూసినట్టయితే మనం అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 10,000 కోట్లకు పైగా కూడా ఈ 4.5 సంవత్సరాల్లో మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం నేను చెప్తా ఉన్నాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద 4100 కోట్లు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం. ఈ సంవత్సరమే నేను చెప్తుంది. హాస్పిటల్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్లో ఉన్నాయి, అవి కట్టలేదు గవర్నమెంట్, అవన్నీ అలా పెండింగ్లో పడిపోయింది. మీకు నంబర్స్ చెప్పాను నేను. వైద్య సేవలు ఏ విధంగా ఇస్తున్నామో చెప్పాము. మీరు చూసినట్టయితే ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 90% ఆఫ్ ది ఫ్యామిలీస్కి ఈరోజు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు మనం ఉచితంగా అందిస్తున్నాం. 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ అండ్ అప్ టు లిమిట్ తెలుసా అండి మీకు? లిమిట్ గతంలో మీరు చూసినట్టయితే 5 లక్షల వరకే ఉండేది, ఈ రోజున 25 లక్షల వరకు కూడా పెంచి ఈరోజు జగనన్న ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తూ ఉంది. మనం ఈ విధంగా మనము ఇంత హోప్ని, భరోసాని కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే ఇక ప్రతిపక్షాలు ఇంత మంచిని కూడా ఓర్చుకోలేవు ప్రేమ గారు, కాబట్టి మాట్లాడుతూ ఉంటాయి. పేమెంట్స్ అప్లోడ్ అవ్వగానే పేమెంట్స్ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రేమ గారు. సో ఇది రికరింగ్. సపోజ్ నేను ఈ రోజు వరకు పేమెంట్ చేసినా
మళ్ళీ ఈరోజు సాయంత్రానికి మళ్ళీ రేపటి నుంచి కూడా మళ్ళీ ఇట్స్ అన్ యాడ్ ఆన్ థింగ్ జరిగిపోతూ ఉంటుంది. అంటే పేషెంట్స్ వస్తుంటారు, చూసుకుంటూ ఉంటారు. ఇట్స్ ఎ రికరింగ్ థింగ్ అండి, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో దీన్ని ఈ కంటిన్యూస్ ప్రాసెస్కి దీనికంటూ కొన్ని ఇవి ఉంటాయి, దాని ప్రకారం తగ్గట్టే మనం కడుతూ పోతున్నాం. ఎక్కడ కూడా ఇంతమందికి వైద్య సేవలు మనం అందించాలనే తపన మనలో ఉన్నప్పుడు సో ఖచ్చితంగా దాని తగ్గట్టు ప్రాంప్ట్ పేమెంట్స్ మనం చేసినప్పుడే వీళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం. సో డోంట్ యూ థింక్ ఇన్ని ప్రొసీజర్స్ పెంచి ఇన్ని హాస్పిటల్స్ ఎన్పానల్ చేసి మనము పేమెంట్స్ ఖచ్చితంగా చేయాలనే బాధ్యత ప్రభుత్వంగా మనకుంది. అండ్ దాని తగ్గట్టే మనం చెల్లిస్తూ పోతున్నాం కాబట్టి ఈ బడ్జెట్ కూడా మనకి ఇంత ఖర్చు అవుతుంది. సో కాబట్టి వీఆర్ ప్రాంప్ట్ ఇన్ డూయింగ్ ద పేమెంట్స్ అండ్ వీఆర్ ఈవెన్ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద ఎంపానల్డ్ హాస్పిటల్స్. ఏ కన్సర్న్స్ ఉన్నా ఏమున్నా కూర్చుంటున్నాం, మాట్లాడుతూ ఉన్నాము. అండ్ గతంలో ఎన్నడూ లేని విధంగా మనం చూసినట్టయితే ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి బెటర్ రేట్స్ని కూడా వాళ్ళకి ఇస్తూ ఈరోజు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఒకసారి మనం ఆలోచించండి. ఇన్ని హాస్పిటల్స్ మనం ఎంపానల్డ్ అయ్యామంటే దట్ డజంట్ గివ్ ఎ సెన్స్ దట్ ఎంత ఫ్రెండ్లీగా ఈరోజు మన గవర్నమెంట్ ఉంటే ఇంతమంది ముందుకొచ్చి ఆ హాస్పిటల్స్ని ఎంపానల్ చేసుకుంటున్నారు. జగన్ గారి గవర్నమెంట్ వచ్చాక ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా ఆరోగ్య రక్ష, ఆరోగ్య ఆసరా, ఇప్పుడు రీసెంట్గా జగనన్న హృదయ రక్ష అనేదో తీసుకొచ్చారంట. అవునా? I heard these are the three major initiatives taken up in this government ani aa moodu entandi and then what is the motive behind these three major programs? Aarogya Asara anedi it's an iconic scheme an cheppochandi deshanne inspire chesetuvanti one of the additional dimension okay ee aarogya sri scheme ki aarogya asara ane scheme oka vyakti ki surgery ainanka oka treatment aipoyinanka vallu bed rest lo unnapudu సర్జరీ అయిపోతుంది, గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది, దేర్ ఆల్ డన్, దే నీడ్ సమ్ బెడ్ రెస్ట్. డాక్టర్ చెప్తారు ఇన్ని రోజులు మీరు పని చేయొద్దు, ఇన్ని రోజులు ఇదని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్తారు. బట్ వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా గడవాలి? సో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు హెల్ప్ చేయాలి? పోస్ట్ రికవరీ పీరియడ్, అఫ్కోర్స్. సో ఈ పోస్ట్ రికవరీ పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్లకు ఆ సస్టైనబుల్ ఎలవెన్స్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఈరోజు ప్రభుత్వం ఇస్తూ డాక్టర్ రికమెండేషన్ మేరకు ప్రతిరోజు కంటే 225 రూపాయల నుంచి 5,000 వరకు కూడా ఒక నెలకి ఈ చొప్పున డాక్టర్ రికమెండేషన్ మేరకు వాళ్ళకు ఇంట్లో ఉండి రికవరీ పీరియడ్లో కూడా వాళ్ళు ఏదైతే మా కూలికి వెళ్ళలేకపోతున్నాము, డైలీ వర్జ్ ఎర్న్ చేయలేకపోతున్నాము, పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో ఇది ప్రభుత్వం వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి ఒక భరోసాని కల్పించేటువంటి ఒక గొప్ప ఆలోచన అండి. ఇది ముఖ్యమంత్రి గారు చేశారు. ప్రతి వ్యక్తి పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి కన్నా కూడా ఒక తోబుట్టువులాగా బాధ్యతగా తీసుకున్నారు కాబట్టే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని చెప్పొచ్చండి. దాట్స్ ఆర్ సీఎం అండి. వెరీ యూనిక్. జగనన్న ఆరోగ్య సురక్ష. ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ని గ్రామానికే పంపించి ఈ స్పెషలిస్ట్ వైద్య సేవలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు గ్రామ స్థాయిలో అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమమే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సచివాలయ పరిధిలో, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో కూడా దీన్ని మనం రోల్అవుట్ చేయడం జరిగింది. సో ఇందులో ఇంట్లోనే ఇంటి దగ్గరే కొన్ని 7 టైప్స్ ఆఫ్ టెస్ట్ అంటే నీడెడ్, బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, ఇట్లాంటివి ఇంకా కావాల్సినటువంటి టెస్ట్లు, ఒక మినిమం టెస్ట్లన్నీ కూడా ఒక 7 టైప్ ఆఫ్ టెస్ట్ ఇంటి దగ్గరే చేసి సో ఆ రిజల్ట్ని చూసి వాళ్లకు చెప్పి కన్సల్టేషన్ ఎప్పుడుంది, ఏంటి, నీడెడా కాదా అని చెప్పి ఒకవేళ నీడెడ్ అయితే సంథింగ్ సమ్ ఎయిల్మెంట్ ఈజ్ సీన్, అంటే ఏదైనా ఉంది అనిపిస్తే, కన్సల్టేషన్ కావాలనిపిస్తే ఇమీడియట్గా క్యాంప్ దగ్గర తీసుకెళ్ళటము, అక్కడికి రౌట్ చేసి అక్కడ ఈ స్పెషాలిటీ వైద్య సేవ సంబంధించినటువంటి కన్సల్టేషన్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళు వచ్చి ఇక్కడ చూపించుకోవడము, అండ్ అక్కడ తగ్గిపోతే అక్కడే వాళ్ళకి మందులు ఇవ్వడము, మళ్ళీ దీన్ని ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్తో అటాచ్ చేయడం. సో వీళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్లో భాగంగా వీళ్ళకి ట్రీట్మెంట్ వచ్చి మళ్ళీ కాన్స్టెంట్ కేర్ అనేది ఉంటుంది. మళ్ళీ ఈ డేటా ఆ డేటా ఇంటిగ్రేట్ చేస్తారు ఫ్యామిలీ డాక్టర్లో ఈ డేటా. సో కాబట్టి వాళ్ళకు ఏం కావాలన్నా కూడా అక్కడే చూసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో అద్దంకి నియోజకవర్గంలో వేమవరం దగ్గరలో ఉంటుంది, ఆ కాన్స్టిట్యున్సీలో పేరమ్మ అని ఒక ఆవిడున్నారు. ఈవిడ అక్కడికి ఏదో బాగోలేదని వెళ్ళి చూపించుకుంటుంది ఆ స్పెషాలిటీ వైద్య సేవల దగ్గర. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో భాగంగా చూపించుకున్నప్పుడు తనకి క్యాన్సర్ ఉందని తెలుస్తుందండి. సో అక్కడే స్క్రీనింగ్లో తెలిసింది, ఎస్ అక్కడే సమ్ లెవెల్ సమ్ ఇంటర్వెన్షన్ ఈజ్ నీడెడ్ అనేది అలామైంది. అండ్ ఇమీడియట్గా క్యాన్సర్కి సంబంధించిన వైద్యం ఇప్పుడు తను అందుకుంటుంది.
సో ఇలాంటి గ్రామాన ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఉంటారు అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కేర్ అంటే ఇమీడియట్ అటెన్షన్, వాళ్ళ హెల్త్కి ఇమీడియట్ అటెన్షన్, ఏం కావాలి, ఏ మందులు కావాలి, ఎక్కడ ట్రీట్మెంట్ కావాలి, ఏం ఇష్యూ ఉంది అనే దాని మీద. సో వాళ్ళ ఒక లాంగ్ లైఫ్ని హెల్తీగా కాపాడుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అందించింది. మై డాటర్ ఈజ్ డూయింగ్ హర్ మాస్టర్స్ ఇన్ యూకే. అయితే షీ టాక్స్ వెరీ హై అబౌట్ అక్కడ నేషనల్ హెల్త్ స్కీమ్ గురించి, ఎన్హెచ్ఎస్ గురించి చాలా చెప్తుంటుంది. సో వెన్ ఐ సడన్లీ గాట్ కనెక్టెడ్ టు ఏపీస్ ఫ్యామిలీ డాక్టర్ అండ్ దిస్ ఆరోగ్యశ్రీలో ఈ ఆరోగ్య సురక్ష అండ్ యూనో ఇవన్నీ చూస్తుంటే దట్స్ వాట్ ఐఎమ్ ఆల్సో జస్ట్ గెట్ కనెక్టెడ్. అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి గ్రామానికి అక్కడ ఒక అనుసంధానంగా ఒక హాస్పిటలు, ఒక డాక్టరు, ఒక ఫ్యామిలీ డాక్టరు, వాళ్ళ డేటాబేస్ అంతా కలెక్ట్ చేసి ఒక రికార్డ్ మెయింటైన్ చేయటము అండ్ స్క్రీనింగ్లు చేయటము, ప్రివెంటివ్ మెడిసిన్కి మెయిన్ ఫోకస్ ఇవ్వటము. ఓకే, క్యూర్ ఎనీహౌ హ్యాపెన్స్, బట్ ముందు అసలు స్క్రీనింగ్లో ఏం జరుగుతుందని తెలిస్తే ఎర్లీ స్టేజెస్లో అరికట్టొచ్చు కదా. ఎనీథింగ్, ఎనీ కేర్ కెన్ బి టేకెన్, ద మెడికేషన్ కెన్ బి గివెన్. దట్స్ ట్రూ. దట్స్ అన్ అమేజింగ్ థింగ్ మ్యామ్. వాట్ ఈస్ దిస్ జగనన్న హృదయ రక్ష? ఇదేంటి మ్యామ్, ఈ కొత్తగా ఏదో స్కీమ్ పెట్టారంట, అది స్టార్ట్ అయిందా, అవుతుందా? ఇప్పుడు మనము స్టెమీ అని మనం రోల్అవుట్ చేస్తున్నామండి. ఓకే. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరికైనా ఒక హార్ట్ సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఒక గోల్డెన్ అవర్లో ఆ పేషెంట్ని ప్రాపర్గా రౌట్ చేయడము అండ్ ఆ గోల్డెన్ అవర్లో పేషెంట్ని సేవ్ చేయడం అనేదాన్ని మనము స్టెమీ ప్రోగ్రామ్ అంటూ ఉంటాం. సో దీన్ని మనం రోల్అవుట్ చేస్తున్నాము. ఇప్పటికే కూడా దీనికి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్స్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే, ఆ టైంలో ఈ హార్ట్కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు సో ఎక్కడికి వెళ్ళాలి, ఇమీడియట్ అటెన్షన్ కావాలి మనకి. సో వితిన్ ఫ్యూ అవర్స్ అటెన్షన్ నీడెడ్. సో ఇంటి నుంచే మనము ఏ విధంగా ఆ పేషెంట్ని రౌట్ చేయాలి, నియరెస్ట్ ఫెసిలిటీ ఏంటి, కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటి అనే దాని మీద ఈ స్టెమీ ప్రోగ్రామ్ అనేది వర్కౌట్ చేయడం జరిగింది. సో ఈ వితిన్ ఫ్యూ అవర్స్లో వాళ్ళకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్, వాళ్ళకు కావాల్సినటువంటి కన్సల్టేషన్ అంటే ఇంట్లోంచే ఓవర్ ది ఫోన్, సో మనం ఏ విధమైనటువంటి కన్సల్టేషన్ ఇవ్వగలుగుతాము, ఏ విధంగా వాళ్ళని రౌట్ చేస్తామనే దాని మీద ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేయడం జరిగింది. సో పైలట్స్ అన్నింటిలో కూడా ఒక మంచి రిజల్ట్స్ వచ్చినాయి అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ ఇన్ ఎ బిగ్ బ్యాంగ్. బట్ దాని కూడా దట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కదా మేడం. అంటే నా మీనింగ్ ఏంటంటే, గోల్డెన్ అవర్లో నువ్వు ఎవరైనా కాపాడాలి అంటే వన్ ఇంజెక్షన్ కాస్ట్ సమ్ 40 to 50,000, రైట్? ఆఫ్ కోర్స్ అండి. థ్రాంబాలిసిస్ అనే ఇంజెక్షన్, సో దట్ హ్యాస్ టు బి డన్ రైట్ అట్ ద నియరెస్ట్ ఫెసిలిటీ, మనం రౌట్ చేయాలి అండ్ దట్ టు విత్ ఇన్ ఫ్యూ అవర్స్ జరగాలి. సో దానికోసం మనం అన్ని విధాలుగా కూడా ప్రిపేర్ చేసుకో, అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ సిహెచ్సి అవ్వచ్చు, ఈ విధంగా వాళ్ళని రౌట్ చేసుకుంటూ ఇమీడియట్ అటెన్షన్ ఇచ్చి అండ్ అవసరమైతే టెలికన్సల్టేషన్ ద్వారా వాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ ఇమీడియట్ అటెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఏ విధంగా మనము కాపాడొచ్చు అనే దాని మీద దీన్ని రోల్అవుట్ చేయడం జరిగింది. ఓకే మ్యామ్, ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఆర్ సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్, ఇలాంటి సెంటర్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, వీటి మీద యాక్చువల్గా ఒక రెండు మూడు దశాబ్దాలుగా ఎవరికి మంచి ఒపీనియన్ లేదు. 3 decades బ్యాక్ అంటే మా పేరెంట్స్ కానీ, మా అమ్మమ్మలు, తాతయ్యలు, మీ పేరెంట్స్, దే యూస్ టు గో టు గవర్నమెంట్ హాస్పిటల్స్. అంటే అట్లీస్ట్ దే హ్యాడ్ సమ్ ట్రస్ట్. బట్ గత కొంతకాలంగా చూస్తే నోబడీ వాంట్స్ గో టు అ గవర్నమెంట్ హాస్పిటల్. నోబడీ వాంట్స్, ఈవెన్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కూడా వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటలే ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఈ 5 ఏళ్లలో ఎలాంటి సమూలమైన మార్పు తీసుకొచ్చారంటే ఏం చెప్తారు మ్యామ్, ఎస్పెషల్లీ ద గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్స్? దీనికి మా ముఖ్యమంత్రి గారు నాడు నేడు అని ఒక కాన్సెప్ట్ని ఆరిజిన్ చేయడం జరిగింది. ఒక వ్యక్తికి జబ్బు చేస్తే వైద్యం అవసరం, మరి ఒక హాస్పిటల్కి జబ్బు చేస్తే నాడు నేడు అవసరం. అది రోజు ఏమన్నా క్యాప్షన్ ఇచ్చారా? అది జగనన్న ప్రభుత్వంలో మనం చూస్తాం. ఓకే. సో ఫస్ట్ మనం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, మనం ఏం చేయాలన్నా, మనకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ మనకు కావాలి. ఇవి వచ్చే హాస్పిటల్స్లో వైద్య సేవలు అందించాలంటే దానికి కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్స్ మొత్తం మనకు కావాలి. రెండు, ఆ హాస్పిటల్ పరిస్థితి బాగుండాలి, ఆ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలి. కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడే ఆ ఉన్న డాక్టరు ఆ ఫెసిలిటీస్ని వాడుకొని రైట్ హీ కెన్ ట్రీట్ ద పేషెంట్స్. ప్రతి మండలంలో 2 PHCలు ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ PHCలు అండ్ అట్ ది సేమ్ టైం కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి టెరిషరీ కేర్ వరకు కూడా ఈ నాడు నేడులో పూర్తి స్థాయిలో
మనము ఈ హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఉన్నటువంటి వాటిని రీవ్యాంప్ చేసి వాటినన్నిటి కూడా వాటి రూపురేఖలన్నీ మార్చి చక్కగా వాటిని మళ్ళా అభివృద్ధి చేసుకోవటం అండ్ అట్ ది సేమ్ టైం కొత్త ఫెసిలిటీస్ని ఇంట్రడ్యూస్ చేయడము అండ్ వీటన్ని స్టాండర్డ్స్ని కూడా ఒక సిస్టమైజ్డ్గా చేసి వీటికి స్టాండర్డ్స్ అని చెప్పి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి అండ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం మెయింటైన్ చేసి దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ని మనం మెయింటైన్ చేసి ఈరోజు మీరు అన్నారు ఇందాక ప్రభుత్వ హాస్పిటల్కి రావాలంటేనే అని మీరు చెప్పారు. ఎప్పుడైనా ప్రభుత్వ హాస్పిటల్ డెఫినెట్గా అండి, అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒకరోజు నేను ఆన్ ది స్టేజ్ కొంచెం సిక్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ మా హెల్త్ ప్రోగ్రామ్ అది, అదొక ఫెసిలిటీని మేము ఓపెన్ చేసాము. బట్ ఏదో చిన్న డిహైడ్రేషన్ లాగా అనిపిస్తే మా డిఎంహెచ్ అందరు ఉన్నారు మా డిపార్ట్మెంటే. సో ఇమీడియట్గా మా డాక్టర్లే అటెండ్ అయ్యి ఇమీడియట్గా అక్కడే ఆ పక్కన ప్లేస్లో నన్ను చూడటం జరిగింది అండ్ ఇమీడియట్గా ఐ వాజ్ రికవర్డ్. ఓకే, అంటే ఇమీడియట్గా ఆన్ స్టేజ్ జరిగింది, మా వాళ్ళు ఇమీడియట్ అటెన్షన్ ఇచ్చి అక్కడే చూసి ఇచ్చేసినటువంటి పరిస్థితులు. సో అంటే నాకు మా వాళ్ళు ఇమీడియట్గా అక్కడ చూసుకొని, అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఈరోజు ప్రభుత్వ ఫెసిలిటీస్ మీద ఉన్నటువంటి అన్నీ మనం ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ మీద మనకు నమ్మకం అనేది వస్తుందనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే మీరు గతంలో చూసినట్టయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అసలు వెళ్తే డాక్టర్ ఉంటారా లేదా అనేది మనకు తెలియదు. పోయినా ఆ డాక్టర్ ఉన్నా అక్కడ ఫెసిలిటీస్ ఉండేవి కాదు, మందులు ఉండవు, టెస్టింగ్ చేసే ఇవి ఉండవు. సో దేనికైనా కూడా మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ మొహం చూడాల్సినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో నెలకొంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈరోజు వాళ్ళందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, డాక్టర్ ఏ టైంకి ఉంటాడు, ఎప్పటిదాకా ఉంటాడు, అక్కడికి వెళ్తే ఏం మందులు ఇస్తారు, అక్కడ ఏమేమి టెస్టులు చేస్తారు. సో అక్కడికి వెళ్తే దే ఆర్ టేకెన్ కేర్. సో కాబట్టి వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది ఈరోజు జగనన్న పాలన మీద, జగనన్న ప్రభుత్వం మీద ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే హాస్పిటల్స్లో వాళ్ళ ఫంక్షనింగ్ అనేది ఆల్రెడీ దే హావ్ సీన్ చేంజ్. బట్ టెల్ మీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి టెరిషరీ హెల్త్ సెంటర్స్ వరకు ఇప్పుడు ఇన్ని హాస్పిటల్స్లో ఎంత పర్సంటేజ్ వరకు మీరు ఈ 5 ఏళ్లలో రీవ్యాంప్ చేయగలిగారు? అంటే హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ టోటలీ ట్రాన్స్ఫార్మ్డ్? 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు మనం తీసుకొచ్చాం. యా తీసుకొచ్చిన వాటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, తెస్తామని చెప్పిన వాటి గురించి మాట్లాడలేదు. ఈరోజు దే ఆర్ ఫంక్షనింగ్. ఒక 6-7 ఏళ్ల క్రితం ఇదే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పసిబిడ్డ ఎలుకలు కొరికి తిని చంపేసి, ఇట్ వాజ్ అ హారిబుల్ హారిఫయింగ్ సీన్ అండ్ సిచ్యువేషన్ ఇన్ దోస్ డేస్. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది నా ప్రైమరీ క్వశ్చన్. జగనన్న ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు అండ్ రాదు కూడా బయట చూడు. కార్పొరేట్ హాస్పిటళ్ళ కన్నా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత బాగా రూపురేఖలు వాటిని మార్చి ఈరోజు ప్రజలందరికీ ఏ విధంగా వైద్య సేవలు ఇస్తున్నాయో మీరు కూడా అవసరమైతే మాతో పాటు వస్తే డెఫినెట్గా. ఈ మధ్య రీసెంట్గా ఒక మాట అన్నారు ఎంఆర్ఐ సిటీ స్కాన్ అన్నది ఫ్రీగా చేయాలి, పేద ప్రజలు అఫోర్డ్ చేయలేరు, వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యశ్రీ దాకా వేరే హాస్పిటల్స్కి ఎందుకు, మన గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఇవి ఫ్రీగా చేయాలన్నారు. కానీ ఆర్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్విప్డ్ విత్ ద పెట్ స్కాన్స్, ఎంఆర్ఐస్, సిటీ స్కాన్స్, ఇవన్నీ ఉన్నాయా ఈ మెషిన్? ప్రతి టీచింగ్ హాస్పిటల్స్లో ఈ సిటీ కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్స్ కావచ్చు, ప్రతి టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా ల్యాబ్స్ ఉంటే దాని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా మనం పీపీపీ మాడ్యూల్లో అని చేస్తాం. ఓకే, సో ఆ పీపీపీ మాడ్యూల్లో కూడా వాటిని అరేంజ్మెంట్స్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇవి ఫెసిలిటీని బాధ్యతగా మనం రన్ చేసేటువంటి ప్రభుత్వంగా ఓ బాధ్యతగా ఇవన్నీ మనం చూసుకుంటాం. కానీ ప్రజలకు ఎక్కడ కూడా ఇంటర్వెన్షన్ లేదు. ప్రజలకు ఎక్కడ కూడా ఆ సర్వీసెస్ కోసం, ఆ సిటీ స్కాన్ కోసం, ఆ ఎంఆర్ఐ కోసం వస్తే వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళు ఇంకో వైపు చూడకుండా వాళ్ళకు వన్స్ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వితిన్ ఆ కాంపౌండ్లో వాళ్ళకి ఎలాంటి కేర్ అయితే దొరుకుతుందో అలాంటి కేర్ని ఈరోజు మనం ఎన్ష్యూర్ చేస్తూ ఉన్నాం. మనం ఫర్దర్ క్వశ్చన్స్ తీసుకునే ముందు ఇక్కడ చాలామంది మీతో మాట్లాడటానికి దే ఆర్ వెయిటింగ్. సో వాట్ విల్ డూ ఈజ్ ఈ బౌల్లో కొన్ని వీళ్ళందరి పేర్లు రాశాము. సో ఎవరి పేరు వస్తే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, లేకపోతే వాళ్ళు మీతో మాట్లాడతారు, ఏదో దే షేర్ దర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ దే లాస్క్ అ క్వశ్చన్. ప్రసన్న జ్యోతి, నమస్తే మేడం.
నా పేరు ప్రసన్న జ్యోతి కనపాల. నేను మంగళగిరి నుంచి వచ్చాను మేడం, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వచ్చాను. నేను ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను మేడం, సచివాలయం ఏఎన్ఎం పోస్ట్. 2019కి ముందు ఒక సాధారణమైన ప్రైవేట్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని. కానీ 2019లో సార్ ఇచ్చిన మరి భారీ స్థాయి రిక్రూట్మెంట్ వల్ల మరి నేను ఇక్కడ ఈ పోస్టులో ఉండటం అయితే జరిగింది. నేను ఎందుకంటే ఇంత ఇదిగా చెప్తున్నా అంటే మేడం, నాకు చిన్నప్పటి నుండి డ్రీము, నా జాబు నా క్యాస్ట్ వల్ల రాకూడదు, ఎవరికి నేను రూపాయలు లంచం కట్టకూడదు, అలానే ఎక్కడ రికమెండేషన్ అనేది ఉండకూడదు అని ఆ అవకాశం నాకు జగన్ గారి ద్వారా మరి దేవుడు ఆయన ద్వారా కల్పించారు అని నమ్మి. అలానే కాదు మేడం, నాకు ఏ జాబ్ వచ్చినప్పుడు నా వయసు 38, మా పిల్లలు డిగ్రీకి వెళ్ళిపోయారు, ఇంకా లేదు వీళ్ళకి, ఇంకా వీళ్ళ జీవితాలు ఇలానే అనుకున్నప్పుడు ఒక అవకాశం మేడం మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఒక మంచి ర్యాంకు ద్వారా ఎక్కడ ఎలాంటి రూపాయి లంచం కానీ ఏమీ లేకుండా నాకు జాబ్ వచ్చింది. అలానే మరి జగన్ గారు చెప్పినట్టు మాట తప్పను మడమ తిప్పను అన్న రీతిగా నా ఉద్యోగ విషయంలో కూడా మరి అధికారులు నిజంగా పరుగులు పెట్టి అన్న టైంలో మేడం మాకు 2nd October జాబ్స్ ఇస్తాము అన్నారు, 2019 ఇచ్చారు మేడం. అందుని బట్టి మరి జగన్ గారికి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక పాయింట్ అడగాలనిపించింది. ఇందాక నుంచి మీరు మెడికల్ డిపార్ట్మెంట్లో చాలా విస్తృత స్థాయి రిక్రూట్మెంట్స్ చేశారని విన్నాను ఈ 5 ఏళ్ళుగా. అండ్ ప్రతి డిపార్ట్మెంట్లో, వెదర్ ఇట్ ఈస్ మెడికల్ ఆఫీసర్స్, వెదర్ ఇట్ ఈస్ డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, ఎందుకు మ్యామ్, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్, ఎందుకు ఇంత స్థాయి ఇంత ఉధృతంగా రిక్రూట్మెంట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హ్యూమన్ రిసోర్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ ఫెసిలిటీనైనా ప్రజల్లో ఒక నమ్మకం కల్పించి వాళ్లకు ప్రభుత్వ ఫెసిలిటీ మీద, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఒక నమ్మకం అనేది, ఒక హోప్తో వాళ్ళు రావాలంటే మనము అన్ని విధాలుగా కూడా మనం ఏర్పాటు చేసి పెట్టాలి. సో ఈ రిసోర్సెస్, డాక్టర్స్, కావాల్సినటువంటి హెల్త్ స్టాఫ్ ఉన్నప్పుడు, సో వాళ్ళకి ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో వెన్ దే కమ్ టు ద హాస్పిటల్ విత్ లాడ్ ఆఫ్ పెయిన్ అండ్ దే వెన్ దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇక్కడ డాక్టర్స్ టైంకి ఉంటారు, మమ్మల్ని చూస్తారు, అక్కడ కావాల్సిన మందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనల్ని బాగా చూసుకుంటారనే ఒక నమ్మకం వాళ్ళకు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పెయిన్ కొంచెం రెడ్యూస్గా ఉంటుంది. Because they can't afford to go to somewhere else. So they believe in the institutions and they come. And if we can keep up the faith with all, by ensuring every resource and every infrastructure facility, I think they are the most happiest person. 53,000 plus ee roju health sambandhinchinatundi doctors avochu, ee roju nurses avochu, andaru paramedical staff avochu, all different health staff ki sambandhinchi inta pedda ettuna ee roju Andhra Pradesh rashtramlo it is a history in the state of Andhra Pradesh in recruiting 53,000 plus health staff. Nenu and migitha states kuda oka maat annaru kada ma'am, avada 38 years ki she became an ENM. Ante chudandi, ante age bar ledu, caste idi ledu, em ledu kada, em ledu, nothing is there in recruitments, so ivem chudatledu, nothing is there, only efficiency or yes efficiency, hard work and their consistency. Okay, that's what is more important. And how they take care of the people after they are posted ane dan menne we are concerned. Mar government sector lo intala villaki ela avutund ani cheppi lot of teams came out from different states and they conducted studies and they studied our modules of recruitment and probably incorporating as well. So a lot of my colleague ministers also used to ask how this is possible in the state of Andhra Pradesh. It is possible because our chief minister is very dedicated, very committed, and he stands on the word whatever he gives. ఓకే, రాజేశ్వరి. నమస్తే మేడం. రాజేశ్వరి మేడం, సెక్రటరీ నేను. నాది ఒక చిన్న ప్రశ్న మేడం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వైద్యంగా ఉచితంగా 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంపొందించారు. అది పేద ప్రజలందరికీ చాలా వరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలో రాకపోయి ఉంటే ఈ సంస్కరణలన్నీ ఏమైపోయి ఉండేవి? అది కొంచెం నేను అడుగుతున్నాను మేడం. దాని సమాధానం కూడా మీ దగ్గరే ఉందమ్మా. మన రాష్ట్రంలోని 90% కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈరోజు మనం వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగా ఇది లేకపోయి ఉంటే నిజంగా ఇక ఆ ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరిలో కూడా కన్నీళ్ళు వస్తాయి అలాంటి గాథలు వింటుంటాయి. అలాంటి కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయి. సో కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు అలా జరగడానికి వీల్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం
ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని చెప్పి, ఇది ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా, ఇందాక నేను చెప్పాను ఈ ఒక్క సంవత్సరానికే 4,100 కోట్లకు సంబంధించి ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మనం ఖర్చు చేస్తూ ఉన్నాము. అండ్ మనం వచ్చిన అక్కడి నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ 4.5 సంవత్సరాల్లో 10,000 కోట్లకు పైగా కూడా ఖర్చు చేశాము. ఈరోజు మనం పెంచినటువంటి ఆరోగ్యశ్రీ పరిధి కావచ్చు, ఏదైతే 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచామో, ప్రతి ఒక్కరికి ఒక గుండె ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఎంత పెద్ద ఎత్తున ఇచ్చిందో మీ మాటలు చూసిన విన్నటువంటి ప్రతి ఒక్కరి మాటల్లో ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనుల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. హరిహరన్. I am a medical student from Guntur Medical College, ma'am. How the government, if comes into power again, will be preparing medical students in the advanced medical education for future healthcare delivery, particularly in the remote areas, ma'am? ఇప్పుడు మనకు 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ముఖ్యమంత్రి గారు ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేటువంటి ఒక యజ్ఞానికి పూనుకున్నారు. అండ్ దీంట్లో భాగంగా మనం చూసినట్టయితే 5 కొత్త మెడికల్ కాలేజ్ ఆల్రెడీ మనం తీసుకొచ్చి వాటిని ప్రారంభించుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు రాష్ట్రంలో ఈ 17 మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రతి పార్లమెంట్ పరిధిలో, అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఏదైతే మనం ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలనుకున్నామో, అంటే ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే ట్రైబల్ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎంత దూరం ప్రాంతానికైనా కూడా అక్కడ వైద్య సేవలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనే దాని మీద ఒక ఆలోచన చేసి, అండ్ అట్ ది సేమ్ టైం మన పిల్లలందరూ కూడా ఎక్కడికక్కడ ఇక్కడే ఒక మంచి చదువులు చదువుకోవాలి, వైద్య విద్యను ఇక్కడే అభ్యసించాలి, ఒక మంచి నాణ్యమైన వైద్యం అందించాలి అని చెప్పేసి దీనికోసము ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో కూడినటువంటి ఒక మంచి ఎడ్యుకేషన్ని ఇక్కడే వాళ్ళు పొజెస్ చేయాలనే ఆలోచనతో మనకు ఈ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావడము అండ్ వీటిని కొత్తవి తీసుకురావడం, ఉన్నటువంటివి కూడా నాడు నేడు కింద ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వీటిలో ఒక అడ్వాన్స్డ్, అంటే అడ్వాన్స్డ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఇవి నిర్మించడమే కాకుండా వాటి ఎడ్యుకేషన్ కూడా ఆ విధంగానే ఉండేటట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్నటువంటి విద్యను ఇక్కడ వచ్చే చదువుకునేటువంటి విద్యార్థులు అభ్యసించాలనే ఒక ఉద్దేశంతో మనము అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఎక్కడ ఈ కాంపిటీటివ్ వరల్డ్లో ఇక్కడ చదువుకుంటున్నటువంటి మన డాక్టర్స్, సో వీళ్ళందరికీ కూడా ఎక్కడ, అంటే వేరే కంట్రీస్లో చదివినా ఇంకో దగ్గర చదివినా కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ ఇస్తారో అదే మన గవర్నమెంట్ సెక్టార్లో కూడా అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి నెక్స్ట్ లెవెల్ కోర్సెస్తో కూడుకొని వాటిని, ఆ విధమైనటువంటి చదువుల్ని మనం ఇన్కార్పొరేట్ చేస్తూ మనం ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడనే ఆపర్చునిటీస్ వచ్చేటట్టు, ఇక్కడ ఉన్నటువంటి పీపుల్కి సర్వ్ చేసేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని, అండ్ అంతే అలాంటి స్టాండర్డ్స్తో కూడినటువంటి విద్యను మనం అందిస్తూ ఉన్నాము. ఇంకా కూడా ముందు కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కానీ, అడ్వాన్స్డ్ అడ్వాన్స్మెంట్తో పాటు మనం కూడా అలాగే అప్గ్రేడ్ చేస్తూ, అప్డేట్ అవుతూ ఈ విధమైనటువంటి విద్యని మనం అందించబోతా ఉన్నాం. బట్ మేడం, ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు పెట్టాలి అన్న ఏదైతే మీరు ఇనిషియేట్ చేశారో, ఈ 5 ఏళ్లలో కేవలం 5 మెడికల్ కాలేజీలు వచ్చాయి, డిలేస్ బాగా జరుగుతున్నాయి, ఏదైతే ప్రామిస్ చేశారో అది చేయలేకపోతున్నారు అన్న ఈ అలిగేషన్ని మీరు, దీని గురించి మీరు ఏమంటారు? వై సో మచ్ డిలే అంటే, ఈ 4.5 ఇయర్స్ ముఖ్యమంత్రి గారి పాలనలో 5 కాలేజీలు ఆల్రెడీ మనం ప్రారంభించాం. ఓకే. ఇంకా కోవిడ్ లాంటి ఫ్యాక్టర్స్లో మనం ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆల్రెడీ మనము ఈ 5ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఫేజ్డ్ మేనర్లో. అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి ఇంకొక 5 కాలేజీని మనం ప్రారంభించుకోబోతున్నాం, ఆ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి మనము రెస్ట్ ఆఫ్ ద కాలేజెస్ని మనం ప్లాన్ చేసుకోబోతాం. అంటే ఆలోచన చేయండి, ఒక ఫేజ్డ్ మేనర్లో మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం. సో బట్ ద గోల్ విల్ బి అచీవ్డ్, దట్ 17 కాలేజ్. డెఫినెట్లీ వీ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ వీఆర్ ఎట్ టు అచీవ్ అండ్ వీఆర్ ఇన్ ప్రాసెస్. దాని ప్రోగ్రెసివ్గా వర్క్స్ అని కూడా నడుస్తాం. పరశురామ్. నమస్తే మేడం. నమస్తే. నా పేరు శీలం పరశురామ్. మాది పాములాం గ్రామం, తోటలవల్లూరు మండలం, కృష్ణా జిల్లా మేడం. మాది వ్యవసాయ కుటుంబం మేడం. నేను వ్యవసాయం చేస్తూ జీవిస్తాను మేడం. నాకు కిడ్నీలు 2 ఫెయిల్యూర్ అయినాయి మేడం. నేను క్యాపిటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాను. 9 నెలలు డయాలసిస్ చేయించుకున్నాను మేడం. 9 నెలలు డయాలసిస్ మొత్తం ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా జరిగింది మేడం. ఆ 9 నెలలు 10 వేలు
ఫంక్షన్ 10 తారీఖుకెళ్ళా వాలంటీర్లు వచ్చి ఇచ్చారు మేడం. ఆ 10 రోజులు మందులకు కానీ ఇంట్లో ఖర్చులకు కానీ చాలా ఉపయోగపడ్డాయి మేడం. డయాలసిస్ చేసిన ఉపయోగం లేదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ అని డాక్టర్లు చెప్పారు మేడం. ఆ టైంలో మా మేనమామ కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు మేడం. డాక్టర్లు ఆపరేషన్కి 11 లక్షలు అవుతాయి అన్నారు మేడం. అంత స్తోమత మా దగ్గర లేదు మేడం. అలాంటి టైంలో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ ఉచితంగా జరిగింది మేడం. ఆపరేషనే కాకుండా 6 నెలల పాటు మందులు కూడా ఉచితంగా ఇచ్చారు మేడం. ఈ పథకం లేకపోతే ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడేవాడిని కాదు మేడం. ఈరోజు పెట్టిన భిక్ష జగనన్నానండి. ఈరోజు నా పిల్లలతో సంతోషంగా ఉంటున్నానంటే అది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద మేడం. కేవలం కృష్ణా జిల్లానే కాదు, మనకి ఉద్దానం మేజర్ ఎగ్జాంపుల్ ఏరియాలో మనకు గత కొన్నేళ్ళు ఏకొండూరు అని కూడా అక్కడ మనకు సమస్య ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం చాలా బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అక్కడ డయాలసిస్ సెంటర్స్ని మనం ప్రారంభించుకోవడం కావచ్చు, అక్కడ వాళ్ళకు స్క్రీనింగ్స్ ఊళ్ళోనే చేయడము, అక్కడే వాళ్ళకు డయాలసిస్ చేసుకునేటువంటి ఒక అవకాశము, అండ్ దాంతోపాటు వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వటము, అండ్ వాళ్ళకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడికైనా హాస్పిటల్కి సిటీకి వచ్చి చూసుకోవాలన్నా, ఇంకో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలన్నా కూడా ట్రీట్మెంట్కి సంబంధించి ప్రభుత్వమే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. మీరు చూసినట్టయితే ఆయనకు అవుట్ ఆఫ్ హిజ్ ఇష్యూ, హీస్ హ్యాపీ దట్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ హిమ్ ఇన్ ఆల్ ద వేస్, అదే మనకు అర్థమవుతోంది. అండ్ సైమల్టేనియస్లీ ఇలాగే ఉద్దానం అని కూడా ఎప్పటి నుంచో మనకు కొన్ని ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతమంది ఎన్ని చెప్పారు, ఉద్దానం సమస్యని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. కొన్ని డికేడ్స్ నుంచి మనం చూస్తున్నామండి. అండ్ నోబడీ నోస్ వాట్ ఈస్ ద రీజన్, అసలు వై పీపుల్ ఆర్ హ్యావింగ్ దిస్ కిడ్నీ ప్రాబ్లం అన్నది. అసలు మీరు రీసెర్చ్ ఇవి పెట్టారు, రీసెర్చ్ వింగ్ ఒకటి పెట్టారు, అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అందిస్తున్నారని చెప్పారు, బట్ కుడ్ యు ఐడెంటిఫై ద సోల్ రీజన్? ఎగ్జాక్ట్లీ అండి, కారణం ఏంటో అర్థమైందా? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. దీని గురించి మనం చూసినట్టయితే గతంలో ఏ రాజకీయ నాయకులు కూడా దీన్ని వాళ్ళ రాజకీయ పరిస్థితులకు, వాళ్ళ అవసరాలకు అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాత్రమే వాడుకున్నారు, కానీ వాస్తవంగా ఉద్దానంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. మీ గవర్నమెంట్ యాక్చువల్గా ఏం చేసింది? ఉద్దానం అంటే ఉద్యానవనంగా ఉండాలండి. ఈరోజు నిజంగా ఉద్యానాన్ని ఉద్యానవనంగానే చూడాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అక్కడున్నటువంటి సమస్యకు ఒక పరిష్కార సొల్యూషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ ప్రాంతంలో దాదాపు 85 కోట్ల ఖర్చుతో 200 బెడెడ్ కిడ్నీ హాస్పిటల్ని అక్కడ తీసుకురావటము, అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని తీసుకురావటము, అక్కడున్నటువంటి ఆ ప్లేస్లో ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే ఈ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని విధమైనటువంటి వైద్య సేవలను అక్కడే అందించేదానికి, అట్ ది సేమ్ టైం ఈ నెక్స్ట్ జనరేషన్స్కి ఇది రాకూడదు, దీనికంటూ ఒక స్టాప్, ఒక చెక్ అనేది మనం పెట్టాలి, దానికోసం కావాల్సినటువంటి రీసెర్చ్ చేస్తూ అండ్ డిఫరెంట్ వేరే ఒక థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూట్స్తో కూడా మనం టైప్ అయ్యి అక్కడ రీసెర్చ్ చేస్తూ దీనికి గల కారణాలు ఏంటనేది మనం ఫైండ్అవుట్ చేసే దాని మీద చాలా కన్సిస్టెంట్గా మన ప్రభుత్వం చాలా బాధ్యతగా దీని గురించి వర్క్ చేస్తూ ఉంది. మేబీ అక్కడ ఉన్నటువంటి వాటర్ ఒక రూట్ కాజ్ ఏమో అని భావించి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మంచినీళ్ళు అందించేదానికోసం 700 కోట్లతో ఒక వాటర్ ప్రాజెక్ట్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకురావటము, దాన్ని ప్రారంభించడం కూడా మీరు చూసే ఉంటారు. సో ఈరోజు ఫుల్ టైం అక్కడ డాక్టర్స్ని అందుబాటులో తీసుకొచ్చి అందుబాటులో ఉంచి అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి డాక్టర్స్, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారో, లేకపోతే వాళ్ళకు ఏ శాలరీస్ పెట్టి మనం అక్కడ విత్హోల్డ్ చేయగలుగుతామో ఆ శాలరీస్కి ఈరోజు మనం వెళ్ళి ఎక్కడా కూడా వెనకాడకుండా ప్రభుత్వంగా వాళ్ళని మేక్ ష్యూర్ దట్ వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉండి పనిచేసే దీనికోసము మనం ఏ ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని ఎఫర్ట్స్ పెట్టి అక్కడ ఆ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈరోజు ఒక మంచి వైద్య సేవలు అందిస్తూ ఒక భరోసాని కిడ్నీ హాస్పిటల్ అందిస్తూ ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళని కాపాడుకునేందుకు ఒక అవేర్నెస్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి రీసెర్చ్ విషయంలో కావచ్చు మనము చాలా బాధ్యతగా ముందుకు వెళ్తూ ఉన్నాం. యాక్చువల్గా నేను ఉద్దానం నుండి వచ్చాను మేడం, మాది కవిటి. యాక్చువల్గా ఈ గవర్నమెంట్కి మేడం, స్పెషల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంతం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. కారణం ఏంటంటే నాకు ఇప్పుడు 46 ఏళ్ళు మేడం. సో నా చిన్నప్పుడు 6 ఏళ్ళ వయసు నుండి నాకు కొంచెం దాని మీద జ్ఞానం ఉంది. సహజంగా ఏంటంటే చాలామంది సడన్గా డిసప్పేర్మెంట్, ఏంటి అంటే ఒక 1 మంత్ 2 మంత్స్లో
ఒళ్ళంతా పొంగిపోవటం, చనిపోవటం. ఏమైందయ్యా అంటే పులక అనేవాళ్ళు. సడన్గా ఎనీమియా, ఎనీమియాలోకి వెళ్ళి చనిపోయినటువంటి ప్రాంతం. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ డాక్టర్స్ కానీ, ప్రజా సంఘాలు కానీ, పబ్లిక్ కానీ చాలాసార్లు ఎన్నో ప్రభుత్వాలకి రిక్వెస్ట్ చేశాయి, విన్నపాలు చెప్పాయి, ఎన్నో చేసినటువంటి ఆ పరిస్థితుల్లో నాకు తెలిసి 2004 అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నారు దీని మీద. సో ఆ తర్వాత వచ్చినటువంటి పర్యవసానాల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ మధ్యలో ఆగిపోయింది. తర్వాత చాలా ప్రభుత్వాలు కూడా వచ్చినాయి, ఏదో ఒత్తిళ్ళు, ఉన్నటువంటి ఒత్తిళ్ళకి ఏదో ప్రారంభించినట్లుగా లేదేదో పని చేసినట్లుగా చేసి మళ్ళీ అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో 7 మండలాలు మేడం, ఉద్దాన ప్రాంతం అంటే 7 మండలాలు. సో ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఏంటి అంటే ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడాను మెడికల్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు కాదు. కిడ్నీ వ్యాధి వచ్చింది అని తెలిస్తే రోగగ్రస్తుడు చనిపోవటం అనేది సెకండరీ మేడం, కానీ ఆ కుటుంబం కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. ఆ ప్రాంతంలో కొబ్బరి ఎక్కువ ఉంటుంది మేడం, కొబ్బరికి మంచి డిమాండ్ ఉంటుంది మా ప్రాంతంలో ఉండే కొబ్బరికి. మంచి రైతులు డబ్బున్నటువంటి వాళ్ళుగా కనబడి ఈ కిడ్నీ వ్యాధి వచ్చినటువంటి తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఏంటంటే రోడ్డున పడి పిల్లలు చదువుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితుల్లో వలసలు వెళ్ళి సిగ్గుపడి చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఎన్నో రకాలైనటువంటి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి వచ్చారు, మధ్యలో ఆపేశారు, వెళ్ళిపోయారు, ఏమయ్యో తెలియనటువంటి పరిస్థితి. కొన్ని గ్రామాలకు ఇంకోటి ఏంటంటే అసలు పరీక్ష చేయించుకుంటారని ఎవరన్నా అడిగితే అదొక రకమైనటువంటి భయం, అమ్మో నా కిడ్నీ వ్యాధి ఉందని తెలిసిపోతే పిల్లనెవరేమో, లేదంటే మమ్మల్ని ఊరి నుండి వెళ్ళేస్తారేమో, అలా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఈరోజు ప్రతి పిహెచ్సిలో 2-3 మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు మేడం. ప్రతి సిహెచ్సిలో 6 సిహెచ్సిలో కూడా 4 జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఉన్నారు మేడం. ఇప్పుడు సహజంగా మీ ఈ స్టేట్లో కానీ ఎక్కడైనా జ్వరం వస్తే ఏం చేస్తారంటే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, సమ్ ఇట్లాంటి పరీక్షలు చేస్తారు. జ్వరం కాదు, కాళ్ళు పీకుతున్నాయా, తలనొప్పి అన్నా, జ్వరం అన్నా, లేదా నీరసంగా ఉందన్నా, ఏదన్నా కిడ్నీ పరీక్ష, సీరం, క్రియాటిన్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి. సో వాడికి జబ్బు ఉన్నట్టు తెలియదు, ఆ నడుస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, సడన్గా ఆయాసం వస్తుంది. ఎందుకు ఆయాసం వచ్చిందని అంటే లక్షణాలు బయటకు వచ్చిన తర్వాత తప్ప కిడ్నీ వ్యాధి ఉన్నట్టు తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్స్ ఇచ్చారు, సెల్ కౌంటర్స్ ఇచ్చారు, యూరిన్ ఎనలైజర్స్ ఇచ్చారు. అంటే దగ్గర డిస్ట్రిక్ట్స్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చాలా హై ఎండ్ ల్యాబొరేటరీస్లో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఉన్నాయి మేడం. ఒక సామాన్యుడు, మధ్యతరగతి వ్యక్తి కాదు మేడం, ఒక 10 ఎకరాలు ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి కూడాను ఒక వ్యక్తి గురించి 10-20 వేలు ఖర్చు పెట్టాలంటే ఎలాంటి భారము. కానీ ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులన్నీ దొరుకుతున్నాయి మేడం, 80% మందులు. నెఫ్రాలజిస్ట్ రికమెండ్ చేసినటువంటి మందులు, గవర్నమెంట్ ఏదో కొత్తగా ఏదో ఇచ్చేసినటువంటి మందులు కాదు, 80% మందులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి మేడం. స్పెసిఫిక్ టు ఈ పర్టిక్యులర్ ఇష్యూకి సంబంధించి ఏదైతే నెఫ్రాలజిస్ట్ ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ కూర్చొని ఏదైతే రికమెండ్ చేశారో ఆ మందులన్నింటినీ మనం స్పెషల్గా మళ్ళీ ఉన్నవాటితో పాటు వీటిని అందుబాటులో మా ప్రాథమిక 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 సిహెచ్సిలు, 5 యూపీహెచ్సిలో ఈ మందులు ప్రొవైడ్ చేస్తున్నారు మేడం. దాంతోపాటు ఏంటంటే నేను అన్నాను లక్షణాలు తెలిసేంత వరకు వాడి కిడ్నీ రోగం ఉందో లేదో తెలియదు అని చెప్పేసి, కానీ మా ఎమ్మెల్యేహెచ్పీలు మా పిహెచ్సిల పరిధిలో కేవలం ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి పిహెచ్సిలో పనిచేస్తున్న ఎమ్మెల్యేహెచ్పీలకి సమ ఏదో స్పెషల్ యాప్ ఇచ్చి ప్రతిరోజున్న వాళ్ళు వెళ్ళి 10 కుటుంబాల్లో వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పిహెచ్సికి తెస్తే సీరం క్రియాటినిన్ టెస్ట్ చేసి వెరీ నెక్స్ట్ డే కేవలం మా కుటుంబానికి మాత్రమే అందజేస్తూ ఎక్కడ సోషల్ స్టిగ్మా లేకుండా చాలా అద్భుతంగా ఈరోజు మా ఉద్దాన ప్రాంతానికి అంటే ఏం పర్వాలేదు ఇక్కడే బ్రతకొచ్చు అన్నటువంటి భరోసా ఈ ప్రభుత్వము జగనాన్ని ఇచ్చారు మేడం. ఒకప్పుడు డయాలసిస్ వస్తే ఎలా ఉండదంటే ఈ వ్యక్తి చనిపోతే బాగున్నా అనుకునేవాడు, భారం. 10,000 పెన్షన్ ఇచ్చి ఆ ఇంటికి లేదా ఆ రోగికి పెద్ద కొడుకుగా ఉన్నాడు మేడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 5 పాయింట్లు దాటిన తర్వాత
ఒకవేళ ఆ వ్యక్తి క్రానిక్ కిడ్నీ డిజీస్తో ఉన్నారు అనుకుంటే ప్రత్యేకంగా 5,000 ఇస్తూ మందులు ప్రొవైడ్ చేస్తూ 80% మందులు ప్రొవైడ్ చేస్తూ ఆ పేషెంట్కి కావాల్సినటువంటి పెన్షన్ ప్రత్యేకంగా 5,000 ఇస్తూ నిజంగా భవిష్యత్తుకి ఒక మంచి భరోసా ఇచ్చినటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఉద్దాన ప్రాంత ప్రజల తరపున అంటే నేను ఎమోషన్ అవుతున్నాను మేడం, చెప్పలేకపోతున్నాం. ఈరోజు ఈ సర్ఫేస్ వాటర్ ఆల్రెడీ మేడం గారు చెప్పారు, అది కంప్లీట్ అయినటువంటి బహుశా మరి కొద్ది రోజుల్లో జరగబోతుందేమో. నిజంగా అది జరిగితే మాకు అది ఒక వరం మేడం, అంతే అది ఒక వరం. మూడోది మేడం, 200 పడకల కిడ్నీ హాస్పిటల్ అనేది ఏదైతే ఉందో అదొక ఐకాన్. ఆ రోడ్డును అలాగ వెళ్తూ ఉంటే అది కనబడుతుంటే అది ఒక దేవాలయం, మాకు ఒక మసీదు, ఒక చర్చిలా కనబడుతుంది అది. అంటే నేను ఒక జర్నలిస్ట్గా గత 2 దశాబ్దాలుగా ఐ హావ్ బీన్ కవరింగ్ స్టోరీస్. ఒక దాదాపు 10-15 సార్లు వచ్చి ఉంటాను నేను ఉద్దానంకి. వచ్చినప్పుడల్లా కన్నీటి గాథలు, వచ్చినప్పుడల్లా ప్రతి ఇంట్లో ఒక కిడ్నీ పేషెంట్. ఇట్ వాజ్ సో బ్యాడ్. ఇప్పుడు మీరు చెప్తుంటే, అంటే నేను వచ్చి చాలా కాలం అయిందండి, ఒక 7-8 ఏళ్ళు అవుతుంది నేను వచ్చి ఉద్దానంకి. బట్ ఐఎమ్ సో హ్యాపీ సార్, రియలీ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఒక సీకేడీ పెన్షన్ వరకు ఏమన్నా ఆ రూల్స్ ఏమన్నా మార్చి అది అప్రూవ్ అయిన వెంటనే ప్రొవైడ్ చేయగలిగితే మరింత మీరు ఆ ప్రాంతానికి మేల్ చేసిన వాళ్ళు అవుతారు మేడం. వెరీ ఇమోషనల్, దట్స్ ట్రూ. మీరు పెన్షన్స్ ఏదైతే చెప్పారో, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మీరు చూసుకున్నట్టయితే, మన ముఖ్యమంత్రి గారు వచ్చాక మెడికల్ మేనేజ్మెంట్ కింద 5,000 చొప్పున మనం పెన్షన్స్ ఇస్తున్నాము. అలాగే ఈ సికేడీ ఎవరైతే డయాలసిస్ గోత్రూ అవుతున్నారో వాళ్ళకి 10,000 చొప్పున మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా మీరు హెల్ప్ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నోటీస్లో పెట్టి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి గారు చేయగలిగినటువంటి అన్ని విషయాల్లోనూ ముందడుగు వేసి న్యాయం చేశారు. ఈ కన్సర్న్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. థ్యాంక్ యూ. యా అరుణ కుమారి, తాడాపల్లి. అరుణ కుమారి నా పేరు. ఓకేమ్మా. క్రిస్టియన్ పేట. ఓకే. ఆరోగ్య సురక్షిత మీద క్యాంపు పెట్టారు మేడం. ఓకేమ్మా. పెట్టిన సంగతి నాకు తెలియదు. తెలియకపోయినప్పుడు నాకు ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు. అయితే నాకు బెస్ట్లో కొంచెం చిన్న గడ్డ తగిలినట్టుగా నాకు అనుమానం వచ్చి నేను నా అంతటికి నేనే బాధపడుకుంటున్నాను. బాధపడే టైంలో వాలంటరీ వచ్చి నాకు పెన్షన్ ఇవ్వడానికి వచ్చింది. ఆంటీ లేవలేదు ఏంటంటే, నేను లేవలేకపోతున్నానమ్మా, నాకు నొప్పి వస్తుంది, గడ్డ ఫస్ట్లో రాలేదు, మరి నాకు అనారోగ్యంగా ఉండట్టు భయం అనిపిస్తుంది అని అంటే, లేదు ఆరోగ్య సురక్షితం మీద క్యాంపు పెడుతున్నారా ఆంటీ, మీరు కంపల్సరిగా చూపించుకోవాలని అంది. సరే నాకు పెట్టిన కాడ చూపించమ్మా అన్న తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి మరుక్షణం నాకు భయం వస్తుంది. భయం వస్తుంటే ఏమి వద్దమ్మా, మేము చూసి నీకు ఏది చెప్తామన్నారు. చెప్పిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు నాకు చెప్పలేకపోతున్నారు ఏమైంది అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటే పక్కకు పిలిచి ఏరో వాళ్ళకి చెప్పారు, ఆమెని అర్జెంటుగా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, కొంచెం బెస్ట్లో కొంచెం గడ్డ కనపడుతుంది అన్నారు. ఇక నేను ఇంటికి వెళ్ళి ఏడ్చుకుని నా కోడలకు ఆపరేషన్ చేయించి ఉన్నాను. నేనేం చేయాలి బాగుమంతుడా, నా పరిస్థితి బాగాలేదు. నేను చెప్పుకోలేక నా కోడల్ని దగ్గర పెట్టుకుని నా కోడళ్ళు నేను ముగ్గురం కూర్చుని ఏడుచుకున్నాము. అది అంటే భయం, ఏంటి ఈ స్థితి వచ్చింది, నేను ఎవరు చెప్పాను అని నా కోడళ్ళు నేను ఏడుచుకుని తెల్లారి హాస్పిటల్కి వెళ్తే తెలిసిన డాక్టర్ గారు, తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు తాడేపిల్లోళ్ళు, నీకేం బాధ లేదమ్మా, ఆరోగ్యశ్రీ మీద అన్ని టెస్టులు ఫ్రీ అవుతాయి, నువ్వు ధైర్యంగా ఉండవని నన్ను కూర్చోబెట్టి ఆ రోజుకు ఆ రోజు అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత ఇంకా ఆంటీ భయమేమీ లేదు, అంత పెద్దదేం కాదు, చిన్నదే, ఫస్ట్ స్టేజీలో ఉంది, మేము ఆపరేషన్ చేస్తామని నాకు ధైర్యం ఇచ్చారు. ఇచ్చినా కూడా నాకు ధైర్యం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చదువుకుంటున్నా, ఇవన్నీ నేను చూడగలుగుతానా, ఇవన్నీ నాకు ఎందుకు అని తీసి చిమ్మేసేస్తున్నాను, అన్నీ గొడవ గొడవ చేసేస్తున్నాను. ఇంక నేను బతకను, నాకు ధైర్యం చెబుతున్నారు కానీ లేదు, ఇక నేను బతకను, 10 రోజులు ఉంటాను, 20 రోజులు ఉంటాను, నా ఆందోళన నాకు. అయినా కానీ ధైర్యం చెప్పి తీసుకెళ్ళారు, ఆపరేషన్ చేయించారు.
నాకు ఒక్క రూపాయి ఖర్చు కాలేదమ్మా. మంచి భోజనము, టిఫిన్, పాలు అన్నీ. అన్నీ ఫ్రీగా ఇచ్చారు. ఆపరేషన్ అయ్యి నన్ను సంతోషంగా ఛార్జీకి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తుంటే ఇంటికి వెళ్ళి నేను ఏం తినాలి, నా కోడళ్ళు నా దగ్గరే ఉండరు ఈ దేని స్థితిలో అని నేను బాధపడుకుంటుంటే అకౌంట్లో డబ్బులు పడ్డాయని నాకు కబురు తెలిసింది. అమ్మని ఇంటికి వెళ్ళిన తెల్లారి ఛార్జీ డబ్బులు ఇచ్చి పంపించారు. ఇంటికి వెళ్ళి నాకు ఆ బ్యాంక్ ఇవ్వలో తెలిసిన వాళ్ళు ఉండే ఆంటీ నీకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి అన్నారు. ఇదేంటి నాయన అంటే ఆశ్రయ డబ్బులు, నీకు ఎన్నాళ్ళు పేషెంట్గా ఉంటావో, నువ్వు పని లేని స్థితిలో ఉంటే నీ కుటుంబానికి రక్షణగా డబ్బులు పడ్డాయి అన్నారు. తండ్రిని ఉండావా నాయన, వాళ్ళ నాన్న పెట్టిన భిక్ష కొడుకు కూడా పెడుతున్నాడు, ఇంకా ఎంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు బతికుండాలి, అందరికీ కూడా నువ్వు సహాయం చేస్తున్నావని నేను ఆ రోజు నుంచి నేను ప్రార్థించుకుని నేను ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. అందరూ కూడా ధైర్యంగా ఉండండి, చూపించుకోండి అని. నాకు చాలా సంతోషంగా ఉంది. 5 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు చేశారని చెప్పి నాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చారు సార్ గారు పిలిపించి. నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ జగన్ బాబు రావాలి, ఇంకా ఎవరు వచ్చినా వల్ల కాదు, ఆయన సంతోషంగా పైకి రావాలి, ఆయన గురించి ప్రార్థనలు పూజలు అందరూ చేయాలి. ఇప్పుడు బాగుందమ్మా ఆరోగ్యం? ఇప్పుడు బాగుందా? మందులన్నీ కరెక్ట్గా వేసుకుంటున్నారా? ట్రీట్మెంట్ ఉంది ఈ రోజు కూడాను అమ్మా. ట్రీట్మెంట్ ఉండి ఇక్కడికి వచ్చారా? మన మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా అప్పుడు ట్రీట్మెంట్ ఆ రోజే. నేను వాదేసుకుని వచ్చా, పెట్టింది మనం అయితే నాకు ఎందుకు జరగదు అమ్మా అన్న ధీమాతో వచ్చాను. డాక్టర్లు, డాక్టర్మలు, సిస్టర్లు అసలు మంచిగా నా పేరు గుర్తు పెట్టుకుని నన్ను బాగా చూసుకుంటారు. అసలు నిజంగా దేవుళ్ళు వాళ్ళు, డాక్టర్లు కూడానమ్మా, వాళ్ళకి నిజంగా ఆఫీసీ దేవుడు నిండుగా ఇవ్వాలి. అరుణ గారు మీకు ఇప్పుడు ధైర్యం వచ్చిందా కొంచెం? ధైర్యం మామూలుగా కాదు మేడం. అవునా? అడవిలో జగన్ గారు ఇప్పుడు మీరు ఇంకా మిగతా వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి. నాతో పాటు మా ఇంటి దగ్గర ఆమె కూడా, నేను అడ్మిట్ అయిన రోజు ఒక ఆమె అడ్మిట్ అయ్యింది, అదే రోజు ఆపరేషన్ ఆమె కూడా ఒక 4 రోజులు అటు ఇటుగా. ఓకే. ఆమె ధైర్యం లేక చూపించుకోలేదు, నాతో పాటు చూపించుకుంది. ఆమె కూడా బాగుంది, ఇంకా చాలా మంది చదువుతున్నాను, నేను తీసుకెళ్తున్నాను కూడా అక్కడికి. ఓకే. అందరు బాగా చదువుతున్నారు. పవర్ఫుల్ ధైర్యం వచ్చింది. వచ్చింది మేడం. అక్కడ డాక్టర్ బాగా చూస్తున్నారని. మీరున్నందు వల్ల మాకు ఎప్పుడు ధైర్యమే. ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలోళ్ళు అనేవాళ్ళు ఇటు వరకు లేరు, ఇప్పుడు ఉంటున్నారు ఆరోగ్యంతో. అసలు హాస్పిటల్లో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉంటున్నారు, ధైర్యంగా చూపించుకుంటున్నారు. ఒక్కదాన్నే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నేను వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ నెల నుంచి కీమోలకి పెట్టుకుని ఒకళ్ళు నడవలేరు, బలహీనమవుతారు. కరెంటు పెట్టినా, కీమోలు పెట్టినా నేను ఒక్కదాన్ని వెళ్ళా, నా పిల్లల్ని కూడా రానియలేదు. అందరు అంటారు అసలు నువ్వు నీ ధైర్యాన్ని చెప్పుకోవచ్చు అంటారు. ఇప్పుడు చాలా ఈ అవేర్నెస్ పెరగటం వల్ల ఎస్పెషలీ విమెన్ అండ్ చైల్డ్ కేర్ అండ్ వెల్ఫేర్ విషయంలో కూడా ఇప్పుడు రకరకాల సర్వైకల్ క్యాన్సర్స్ కోసం అని వ్యాక్సినేషన్లు, ఓకేనా, ఇంత హెచ్పివి వ్యాక్సిన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతవరకు ఈ ఎస్పెషల్లీ విమెన్ అండ్ చైల్డ్ కేర్కి సంబంధించి, వాళ్ళ హెల్త్కి సంబంధించి, బికాస్ ఎక్కువ క్యాన్సర్కి బాధితులు ఎక్కువ శాతం దే ఆర్ విమెన్, వెదర్ ఇట్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఆర్ వాట్ ఎవర్, సో వాట్ ఇస్ ద స్టెప్స్ మ్యామ్ దట్ యుర్ టేకింగ్? మనం ఆరోగ్యశ్రీలో పూర్తి స్థాయిలో కూడా అన్లిమిటెడ్ కేర్ని ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ రిలేటెడ్ మనం ఇస్తాం. ఎస్. ఓకే. మీరు చూసినట్టయితే ఉన్నటువంటి ప్రొసీజర్స్లో, క్యాన్సర్లో, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్లో 3,257 ప్రొసీజర్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఇందులో క్యాన్సర్ రిలేటెడే 638 ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ సంవత్సరం క్యాన్సర్ మీద సుమారు 600 కోట్లు ఓన్లీ క్యాన్సర్కి మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అండ్ దీని రిలేటెడ్ ట్రీట్మెంట్కి సంబంధించి, క్యాన్సర్కి సంబంధించి స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రీనింగ్ దగ్గర నుంచి, మనము డిజీజ్ని ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి ప్రతి స్టేజ్కి సంబంధించి, అది ఏ ఇండివిజువల్కైనా ఎంత ఖర్చైనా కూడా అన్లిమిటెడ్ క్యాన్సర్ కేర్ని ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది. మనం క్యాన్సర్ రిలేటెడ్గా ఎవరు ఇబ్బంది పడ్డా కూడా ఇంకో స్టేట్కి వెళ్ళే పని లేకుండా, అంటే మనము ఇంకా మనం చూసినట్టయితే ఇంకా రానున్న కాలంలో బై 2030 క్యాన్సర్ రిలేటెడ్ కోసం ట్రీట్మెంట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఓకే. అక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని మిగతా స్టేట్స్ నుంచి కూడా మన ఫెసిలిటీస్కి అట్రాక్ట్ అయ్యి వచ్చేటువంటి పరిస్థితిని మనము క్యాన్సర్కి సంబంధించి, క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, క్యాన్సర్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్లో మనం తీసుకురాబోతున్నటువంటి విధానాలు అలా ఉన్నాయి. సో ఉమెన్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ.
అండ్ సమ్హౌ ఉమెన్ ఇస్ లైక్ ద నెంబర్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెరీ హై. సో కాబట్టి మనము కావాల్సినటువంటి అవేర్నెస్ని, కావాల్సినటువంటి అంటే హెల్దీ లివింగ్ హ్యాబిట్స్ని, ఇవన్నీ కూడా మనము క్యాన్సర్ కోసం స్పెసిఫిక్గా మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాము. అండ్ అట్ ది ఏజ్ ఆఫ్ ఎర్లీ అంటే పిల్లల్లోనూ, అంటే ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్స్లో మనం చూసుకున్నట్టయితే ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఉంటుంది. రీసెంట్గా ఇది స్టార్ట్ చేశారా మ్యామ్? రీసెంట్గా మనము ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది విశాఖపట్నంలో మనము కొంతమందిని ఫైండ్అవుట్ చేసి మనం ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనం సెంట్రల్ కూడా ఒక ప్రపోజల్ పెట్టాము. అండ్ ఈసారి వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లో ఈ హెచ్పివి వ్యాక్సిన్ కోసం స్పెషల్గా కూడా అలాట్మెంట్ అనేది జరిగింది. జగనన్న ప్రభుత్వం అంటేనే మహిళల ప్రభుత్వం. సో మీరు చూసినట్టయితే ఉన్న స్కీమ్స్ కూడా అన్ని ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్. మోర్ దెన్ 90% ఆఫ్ ద స్కీమ్స్ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్. అండ్ అట్ ది సేమ్ టైమ్ అన్ని వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు కావాల్సినటువంటి కేర్, ఇప్పుడు మనం ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అటు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఉమెన్కి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో, వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ విషయంలో, వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ విషయంలో, వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ వైజ్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అంశాల మీద కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం చాలా ముందుంది. అండ్ అంతటి కేర్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ని కూడా ఇస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే, జీవన్ సందీప్. నేను ఏలూరు జిల్లా ఇదిలిగూడెం అనే గ్రామం నుంచి వస్తున్నాను మేడం. మాది నిరుపేద కుటుంబం అండి, కూలి కుటుంబం నుంచి వస్తాం మేము. అయితే పాపకి నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 ఇయర్స్కి పాప పుట్టింది. ఈ పాపకి యాక్చువల్లీ చెవుడు మూగ అని తెలిసిందండి. తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగామండి అన్ని చోట్ల కూడా. చాలా పేదరికంగా ఉండడం వల్ల ఏమైందంటే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. తండ్రిగా నేను పూర్తిగా కోల్పోయానండి, ధైర్యం కోల్పోయాను. నాకేంది ఇట్లా జరిగింది, నాకేంటి ప్రాబ్లం అని డల్ అయిపోయినప్పుడు ఏమైందంటే అండి, వెంటనే ఆరోగ్య శ్రీ వాళ్ళు వెంటనే కలిసి దిగులు పడాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వం మనకుంది, మన జగన్ మన తోడుగా ఉన్నాడు, ఆయన ప్రామిస్ చేశాడు, ఓకే నేనున్నాను నేను విన్నానని చెప్పుకుందామని చెప్పేసి వెంటనే వాళ్ళు ఎక్కడ మన గుంటూరులోనే హాస్పిటల్ ఉంటుంది అక్కడ ఆపరేషన్ చేస్తారు, ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు అని మమ్మల్ని లీడ్ చేశారండి. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా భయం భయంగానే వెళ్ళాను. గవర్నమెంట్ నుంచి వెళ్తున్నాము, ఏదేమో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేస్తారా లేదా నాకు భయం భయంగానే ఉంది. కానీ మేడం, మేము లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి చివరి రోజు వరకు కూడా, డిశ్చార్జ్ అయ్యే రోజు వరకు కూడా మమ్మల్ని VIP లాగా ట్రీట్ చేశారండి. ఒక కామన్ మ్యాన్ VIP లెవెల్ ట్రీట్మెంట్ ఇచ్చాను, నేను ఊహించలేదండి. నిజంగా షాక్ అయ్యానండి నేను, అసలు ఇంత బాధించుకుంటారండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నారండి. అది ఆ క్రెడిట్ మాత్రం జగన్ గారికే తగ్గుతుంది. ఆ తర్వాత మేడం నేను ఒకసారి హైదరాబాద్ కూడా వెళ్ళానండి. ఇలా ఎవరైతే మూగ చెవిటితో ఉన్నారో ఆ కంపెనీ వాళ్ళు చిన్న మీటింగ్ పెట్టారు. ఆ వెళ్ళినప్పుడు అనేక మంది పిల్లలు వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారండి. వాళ్ళందరూ ఒక్క చెవికి మాత్రం ఆపరేషన్ చేసింది. ఈ పేపర్ చూసి అందరూ అడిగారు, మీ పాపకి 2 చెవులు చేశారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు నన్ను. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెప్పారండి. ఓ, మా సైడ్ ఓన్లీ 1 చెవికి అవకాశం ఉందండి, 2 చెవులకి చేశారంటే చాలా గ్రేట్ అండి, జగన్ గారు బాగా చేస్తారని చెప్పారండి. దేవుడు నా బిడ్డకి జన్మనిచ్చాడు, జగనన్న మరు జన్మనిచ్చాడండి, నా బిడ్డకి భవిష్యత్తునిచ్చాడండి. ఈరోజు ఈ పాప మాట్లాడుతుంది, ఈరోజు ఈ పాప వినగలుగుతుందంటే కేవలం జగనన్న పెట్టిన భిక్ష మాత్రమే. రియలీ మ్యామ్, ఐమ్ రియలీ టచ్డ్. ఒక ముందు చూపు తపన, వాళ్ళ కష్టాన్ని తన కష్టంలాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి భావించి అడుగులు ముందుకేస్తే ఎలా ఉంటుందో రైట్ నౌ ఈ ఇన్సిడెంట్ మా చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, షీ కుడ్ లిజన్ అండ్ షీ కుడ్ హియర్. దట్స్ ద రిజల్ట్ అండి, దట్స్ ద రిజల్ట్ వీ కుడ్ సీ. సో కాక్లియర్, బైక్ కాక్లియర్ లాంటి హై ఎండ్ ప్రొసీజర్స్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఎంత ఖర్చు అయినా కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు ఆ ఇనిషియేటివ్, జగన్ గారు కంటిన్యూ చేస్తున్నారు. ఎస్ అండి, అది ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పి ఈరోజు వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇలాంటి మంచి వైద్య సేవల్ని అందించి మరి ఏ లోటు లేకుండా ఆ పేరెంట్స్కి ఎంత భారంగా ఉంటుందో ఒకసారి మనం చూడగలుగుతున్నాం. అది మరి అలాంటి భారాన్ని తానే ముఖ్యమంత్రిగా ఉండి జగనన్నే మోసి ఈరోజు మరి వాళ్ళకి ఇంతటి వైద్యాన్ని రాష్ట్రంలో ఉన్న అందరికీ, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చూసాము, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి ఖరీదైన వైద్యాన్ని అందించగలుగుతున్నామంటే ఒక మనసున్న ముఖ్యమంత్రికే సాధ్యమని మరొకసారి ఉదాహరణ నిరూపించింది. హర్షిత. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ద డిగ్నిటరీస్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. ఐ ఆమ్ లక్ష్మీ ప్రసన్న, మెడికల్ స్టూడెంట్, గుంటూరు మెడికల్ కాలేజ్. అండ్ ఐఎమ్ హర్షిత, మెడికల్ స్టూడెంట్ ఆఫ్ గుంటూరు మెడికల్ కాలేజ్. మ్యామ్, వీ హార్బర్ అ డీప్ సీటెడ్ ప్యాషన్ అండ్ డ్రీమ్ ఫర్ బికమింగ్ అ డాక్టర్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, బట్ డ్యూ టు అవర్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఇట్ సీమ్డ్ అన్అటైనబుల్. బట్ హవెవర్ ఆర్
Honorable Chief Minister, CM Garu, and respectable Health Minister, all these things have changed, ma'am. And setting up of new government colleges gave hope to many more aspirants. Your thoughtful decisions has impacted lives of countless individuals in the field of medicine, ma'am. And we all thank you for your immense contribution in enlightening our dreams of our budding aspirants and motivating us to excel in our dreams by providing safe, secure, healthy environment to accomplish. Thank you so much, ma'am. We all wish you good luck, ma'am. Thank you, ma'am. They were telling like vallaku oka hope anedi prabhutvam kalpichindi and vala financial condition ela gunnano ee roju government ikkade manaku within their area ee roju man vallu chadukuneetvanti oka guppa avakasam and that too that kind of world class standards facilities tho unnatvanti medical college recent times lo ఎవరో నాకు చెప్తా ఉన్నారు వేరే స్టేట్ నుంచి వన్ ఆఫ్ మై కలీగ్ మినిస్టర్ చెప్తా ఉన్నారు మీ స్టేట్లో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇట్స్ ఫార్ బెటర్ దెన్ కార్పొరేట్ కైండ్ ఆఫ్ ఈ మెడికల్ కాలేజ్ బయట ప్రైవేటువి ఎట్లా ఉంటాయో దానికన్నా బెస్ట్ స్టాండర్డ్స్తో మీరు ఏర్పాటు చేశారంటే ఎవరో చెప్తే విన్నామని చెప్పినటువంటి అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాను అండ్ డెఫినెట్లీ ప్రేమ గారు యూ హ్యావ్ టు టేక్ ఎ లుక్ ఆఫ్ వన్ ఆఫ్ అవర్ మెడికల్ కాలేజెస్ న్యూ మెడికల్ కాలేజెస్ ఐ విల్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ద ఫైనల్ నేమ్ వీ విల్ టేక్ టుడే ఆఫ్టర్ దట్ వీ విల్ కంటిన్యూ డాక్టర్ భాస్కర్ నమస్తే మ్యామ్ నేను డాక్టర్ భాగ్యలక్ష్మి ఇక్కడే గుంటూరు మెడికల్ కాలేజ్లో రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను మ్యామ్ తను మా హస్బెండ్ డాక్టర్ ఎన్ భాస్కర్ తను నల్లపాడు రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నారు యాక్చువల్లీ తను డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రెసిపియెంట్ మ్యామ్ మనందరికీ తెలుసు కోవిడ్ పాండమిక్ అందరి లైఫ్స్ని ఎంత డిస్టర్బ్ చేసిందో తను కోవిడ్ టైంలో 2020-21 ఆ టైంలో కారంచేడు పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు మ్యామ్ నేను అప్పుడే గుంటూరు మెడికల్ కాలేజ్కి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చాను మేమిద్దరం కూడా కోవిడ్లో వర్క్ చేస్తూ ఉన్నాము సో ఆ టైంలో ఎలా ఉండిందంటే మేము కష్టపడి చదువుకున్నాము జాబ్స్ వచ్చినాయి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము కొంచెం సెటిల్డ్గా ఫీల్ అవుతున్నాము అందరిలాగే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఒక సొంత ఇల్లు కావాలనుకుంటారు సో సేవింగ్స్ తోటి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఉంటాయి కదా అన్నట్లు ఒక 5 lakhs సేవింగ్స్ పెట్టుకున్నాం చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతున్న టైం అది బట్ కోవిడ్ సెకండ్ వేవ్ మా లైఫ్ని తలకిందులు చేస్తుందని అప్పుడు మాకు తెలియదు ఏప్రిల్ లాస్ట్ వీక్లో మేమిద్దరం కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్కి గురయ్యాం ఇన్ స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ బట్ మేమిద్దరం ఇన్ఫెక్షన్కి గురయ్యాము అందరిలాగే మేము కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నాము కావాల్సిన ప్రికాషన్స్ మెడిసిన్స్ తీసుకుంటున్నాం ఫోర్త్ డే మేము సిటీ స్కాన్కి వెళ్ళాం మ్యామ్ సిటీ స్కాన్లో భాస్కర్ లంగ్స్ ఆల్మోస్ట్ 50% ఇన్వాల్వ్ అయినట్లుగా తెలిసింది సో ఇమ్మీడియట్గా రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ తీసుకున్నాము జీజీహెచ్లోనే అడ్మిట్ అయ్యాం ఇనీషియల్గా సో తను సాచురేషన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి ట్రీట్మెంట్కి పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు తర్వాత డిఫరెంట్ కార్పొరేట్ సెటప్స్కి మారుతున్నాం దాదాపు 4 hospitals తిరిగాం మేము అయినప్పటికీ కూడా ప్రోగ్రెసివ్గా లంగ్స్ డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి సో తన లంగ్స్ రెండూ కూడా కంప్లీట్ లంగ్ ఫైబ్రోసిస్ పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ అనే కండిషన్కి గురవ్వడం వల్ల ఇంకా ఫైనల్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పారు ఈ ప్రాసెస్ అంతలో నేను చెప్పినట్లు ఆ 5 lakhs ఎమర్జెన్సీ ఫండ్ అనేది మాకు ఒక 1 week కూడా సరిపోలేదు ట్రీట్మెంట్కి సో ఇనీషియల్గా మా క్లాస్మేట్స్ 2001లో మాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ తలో కొంత కంట్రిబ్యూట్ చేశారు మ్యామ్ తర్వాత మేము వర్క్ చేసిన ప్లేసెస్లో మా గురించి తెలిసిన వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు డాక్టర్స్ ఏంటి అందరూ సాయం చేశారు కానీ అవన్నీ కూడా చాలా కొంచెం అంటే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకునేంత సరిపోవు సో మా వెల్ విషర్స్ చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీకు సాయం దొరుకుతుంది అని చెప్పారు సో మేము అప్పటి మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది సో సార్ మా ఇష్యూ అంతా కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళారు సో సీఎం గారు ఇమ్మీడియట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు ఇంత కష్టపడి ఆనెస్ట్గా పనిచేస్తున్న డాక్టర్స్ ఈరోజు కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాకూడదు గవర్నమెంట్ అండగా నిలబడుతుందని వెంటనే భాస్కర్ ట్రీట్మెంట్కి అవసరమైన ఎంత అయితే అంత గవర్నమెంట్ భరిస్తుంది అని మాట ఇచ్చారు అది దాదాపు
1,17,00,000 అయింది తనకి. సో ఆ మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంటే పే చేసింది. ఈరోజు భాస్కర్ ఇంత హెల్దీగా హ్యాపీగా మేము మళ్ళీ నార్మల్గా మా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అది కేవలం సీఎం గారి చలవే. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ భాస్కర్ నౌ? ఐ యామ్ ఓకే. యు ఓకే? ఐ యామ్ డూయింగ్ గుడ్. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌ ఆర్ యు రెగ్యులర్లీ గోయింగ్ టు ద హాస్పిటల్? యా యా. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీస్? ఐ యామ్ డూయింగ్ మై డ్యూటీస్. యా, గ్రేట్. బన్ ద కన్సల్టెంట్స్ హస్ అడ్వైస్డ్ నాట్ టు టేక్ నాట్ టు డూ ఎన్ పేషెంట్ కేర్. ఓకే, సో ఐ యామ్ వర్కింగ్ యాస్ ఇన్ ఆన్ టీచింగ్ ఫ్యాకల్టీ హియర్. గ్రేట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ భాస్కర్. థ్యాంక్ యూ. మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు లంగ్ డొనేట్ చేసిన ఆ డోనర్ అండ్ దేర్ ఫ్యామిలీకి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. కోవిడ్ అన్నది, ఆ పాండమిక్ ఈజ్ లైక్ వెరీ స్కేరీ. అంటే అసలు ఊహించని ఒక అల్ల కల్లోలమైన సిచ్యువేషన్కి మొత్తం ప్రపంచాన్ని తీసుకెళ్ళింది, కుదిపేసింది మొత్తం జీవితాలని. అండ్ ఎస్పెషలీ 2019లో గవర్నమెంట్ ఫామ్ చేసి కొత్త గవర్నమెంటు బైఫర్కేషన్ అయిపోయిన స్టేట్, జగన్ గారు కూడా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి, క్యాబినెట్ కొత్త, అంత కొత్త, ఫామ్ అయిన 6 నెలల్లోనే కోవిడ్ రావటము, అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది కొత్త పాండమిక్, మనకు అసలు ఏమి తెలియదు దాని గురించి, నోబడీ హ్యాస్ ఎనీ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, అలాంటి సిచ్యువేషన్ అసలు ఎలా ట్యాకిల్ చేశారు మ్యామ్? ఈరోజు మనం మా కూర్చొని మాట్లాడుకుంటే ఆ రోజుల్లో ఆఫ్టర్ 1 ఇయర్ 2021కి సెకండ్ ఫేజ్ వచ్చే టైంకి ఆంధ్రప్రదేశ్ వాజ్ ఐ థింక్ 6th ఇన్ ద నంబర్, అంటే మొత్తం స్టేట్స్లో 5వ 6వ ప్లేస్లో ఉందట ఇన్ హ్యాండ్లింగ్ కోవిడ్ కేసెస్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. బట్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ డూ ఇట్ మ్యామ్? హౌ డిడ్ యూ యాక్చువల్లీ డూ ఇట్? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అందులో జగనన్న పాలన కోవిడ్ టైంలో మనం చూస్తే దేశానికే ఆదర్శంగా నిలిచి, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక స్ట్రాంగెస్ట్ గ్రాస్ రూట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, మేము ఆ వాలంటీర్ వ్యవస్థ అని ఏదైతే అంటామో, ఆ వాలంటీర్ వ్యవస్థ, మనకున్నటువంటి ఆశాసు, మనకు ఉన్నటువంటి అవైలబుల్ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరి ఈ కోవిడ్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గ్రాస్ రూట్ లెవెల్లో ఏ విధంగా పనిచేశారనే దానికి మీరు ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. ఇంటింటికి హౌస్ హోల్డ్ సర్వేలాగా వెళ్ళటము, ప్రతి ఇంటిని, ప్రతి ఫ్యామిలీని, ప్రతి ఇండివిజువల్ని కూడా వాళ్ళు ఏ విధంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక అవేర్నెస్ కల్పించడం కావచ్చు, వాళ్లకు ఇచ్చినటువంటి భరోసా కావచ్చు, వాళ్ళకు అందజేసినటువంటి మెడిసిన్స్ ఏవైతే కిట్స్ ఉన్నాయో, అండ్ అట్ ది సేమ్ టైం ఆ క్రైసిస్లో నాట్ ఓన్లీ అబౌట్ ఒక హెల్త్ ఇష్యూసే కాదు, మెంటల్గా మానసికంగా కూడా ఇన్ ఆన్ ఆల్ ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే సఫర్ అయ్యారో, ఇంట్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితి కాదు, ఏ విధంగా సఫర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వమే ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్నిచ్చి, వాళ్ళకు కావాల్సినటువంటి రేషన్ ఎక్స్ట్రా సబ్సిడీని కూడా ప్రభుత్వమే పంపించి, వాళ్ళకు అన్ని విషయాల్లోనూ ఒక తోడ్పాటును ఇచ్చినటువంటి ప్రభుత్వము జగనన్న ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అంత పెద్ద పాండమిక్ని కూడా ఒక ధైర్యంతో ఎదుర్కోగలిగారు, అండ్ చాలామంది లైఫ్స్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అయ్యాము, అండ్ కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధి కింద తీసుకురావటము, అండ్ ఇందాక మీరు చూసారు భాస్కర్ 1 crore అబౌవ్ వాళ్లకు నీడ్ అయింది, అట్ ది సేమ్ టైం అది ప్రభుత్వం నుంచి వాళ్ళు బెనిఫిట్ అయ్యారంటే, ఇలాంటి స్టోరీస్ ఎన్ని ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. కోవిడ్ ఏ విధంగా ప్రజలకు ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ పరిస్థితుల్ని ఏ విధంగా తలకిందులు అయ్యేలాగా ఏ విధంగా వాళ్ళ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అండ్ దాంట్లో ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందనేది మనం భాస్కర్ ఎగ్జాంపుల్ నుంచే మనం తీసుకోవచ్చు. ఒక బెస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముఖ్యమంత్రి గారి పాలనలో కోవిడ్ని మనం డీల్ చేయగలిగామని చెప్పి ప్రౌడ్గా ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా మరి ముఖ్యమంత్రి గారు స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటి మ్యామ్ కరెంట్ సిచ్యువేషన్? బికాస్ కోవిడ్ జగన్ గారు అన్నట్టు కోవిడ్ ఈజ్ స్టిల్ అరౌండ్, వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్, ఆన్ అండ్ ఆఫ్ ఇంకా కొన్ని కొన్ని కేసులు కనిపిస్తూనే ఉన్నాయి. సో మీరు అంటే మీ మోడస్ ఆపరేండి ఏంటి, ఈ టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీటింగ్ ఇవి ఇంకా జరుగుతున్నాయా, ఇంకా హాస్పిటల్స్లో కేర్ తీసుకుంటున్నారా, సపరేట్ వింగ్స్ ఇంకా ఉన్నాయా, హౌ ఇస్ ఇట్, హౌ ఇస్ ఇట్ ప్రస్తుతం, ఎట్ హౌ ఆర్ యూ ఆపరేటింగ్ ఇట్? కోవిడ్కి సంబంధించి కోవిడ్ మనకు చాలా పాఠాలు నేర్పిందండి. అప్పుడు మనం అసలు ఏం ప్రిపేర్గా లేము, రైట్ రైట్, కావాల్సినటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ కావాల్సినటువంటి ల్యాబ్స్ కానీ, ఈ రోజున మనం అన్ని విధాలుగా కూడా కోవిడ్ కావచ్చు, కోవిడ్ లాంటి ఇంకో పాండమిక్ వస్తే కూడా ఈరోజు ఫేస్ చేసేటువంటి పొటెన్షియాలిటీ కావచ్చు,
కావాల్సినటువంటి నీడ్స్ విషయంలో కావచ్చు మనం చాలా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సు మనకు ఈ రోజున ఇలాంటి ఏ వైరస్ కానీ వచ్చినా దానికి కావాల్సినటువంటి బేసిక్ అటెన్షన్, బేసిక్ కేర్, బేసిక్ ఫెసిలిటీస్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ కైండ్ ఆఫ్ వైరస్ వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ ల్యాబొరేటరీస్కి సంబంధించి అవన్నీ కూడా మన దగ్గరే మనమే ఈక్విప్ అయ్యే విధంగా కూడా మనం స్టెప్స్ తీసుకుంటా ఉన్నాము. అండ్ ఏ ప్యానిక్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చని ఈ సందర్భంగా నేను మెసేజ్ ఇస్తాను. బడ్జెట్ కేటాయింపులు వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం కేంద్రం అవ్వచ్చు, రాష్ట్రాలు అవ్వచ్చు, వైద్యం, విద్య ఈ రెండిటికి ఎప్పుడు ఒక నిగ్లెక్ట్ భావన కనిపిస్తుంది. అంటే ఈ రెండిటికి బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి ఏదో కత్తిరించడం, కట్ చేయటం, తగ్గించటం, అరకొరగా ఇచ్చేయటం, ఇది ఒక పరిపాటి అయిపోయింది. కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. మీ గవర్నమెంట్ నిజంగా చెప్పండి మేడం, హార్ట్ఫుల్గా ఎవ్రీ ఇయర్ బడ్జెట్స్లో ఎలా ఉంటాయి కేటాయింపులు వైద్యానికి, వైద్య రంగానికి, ఆరోగ్య రంగానికి? టీడీపీ హయాంలో వాళ్లకు కేటాయించినటువంటి స్టేట్ బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో 3.9% వరకు టీడీపీ హయాంలో వాళ్ళకు ఉన్నటువంటి స్టేట్ బడ్జెట్లో హెల్త్ గురించి కేటాయించడం జరిగింది. మన ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో మనం అధికారంలోకి వచ్చాక ఉన్నటువంటి అలోకేటెడ్ స్టేట్ బడ్జెట్లో హెల్త్కి అలోకేట్ చేసినటువంటి బడ్జెట్ 7.3% ప్లస్, డబల్, ఆల్మోస్ట్ డబల్. నీతి ఆయోగ్ ఏం రికమెండ్ చేస్తుంది అంటే 7-8% అనేది ఏ స్టేట్కైనా ఒక ఆ బడ్జెట్ కనుక ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ బడ్జెట్. అండ్ ఆ స్టేట్ వాళ్ళ హెల్త్ నీడ్స్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు టేక్ కేర్ చేయొచ్చు అనేటువంటి రికమెండేషన్ని నీతి ఆయోగ్ ఇస్తుంది. ఆల్మోస్ట్ మనం నీతి ఆయోగ్ ఏదైతే చెప్తుందో దాంట్లో మనం బెస్ట్గా ఉన్నాం. ఆరోగ్య శాఖ మంత్రిగా మీకు ద మోస్ట్ గ్రాటిఫైయింగ్, ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ 1-2-3 చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు మ్యామ్? 1-2 అంటే చాలా కష్టం ప్రేమ గారు, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు కన్ఫైన్ కాబట్టి ఐల్ ట్రై టు టెల్ యూ. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అండి. ఓకే, హార్ట్ టచింగ్ ప్రోగ్రామ్ అండి. గ్రామ స్థాయిలో వచ్చి గవర్నమెంట్ డాక్టర్స్ ప్రజలకు చక్కటి వైద్య సేవలు అందించేది అనేది ఎక్కడ మనం చూడము. గ్రామానికి వచ్చి ఇంటికి వచ్చి బెడ్రిడెన్ పేషెంట్స్ని చూడటం అనేది మనం చూడము. సో ఆ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి గొప్పతనం. సో ఆ ప్రోగ్రామ్ వెరీ హార్ట్ టచింగ్ ప్రోగ్రామ్ ఇస్ దిస్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. వీఆర్ ఏబుల్ టు బ్రీత్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అంటే క్లోజ్లీ మానిటర్ చేస్తూ వర్క్ చేశాం కాబట్టి ఇది సంథింగ్ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఈ ప్రోగ్రామ్ని మా కాన్స్టిట్యున్సీలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెమరీ అండ్ గివ్స్ మీ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ అనేది ఇట్ వాజ్ అవర్ ఫస్ట్ కాలేజ్ అనుకోవచ్చు. 1923లో మనకున్నటువంటి ఫస్ట్ మెడికల్ కాలేజ్ అనే మనకు హిస్టరీ ఉంది. సో దీనికి చుట్టుపక్కన ఉన్నటువంటి జిల్లాలందరూ, అటు ట్రైబల్ ఏరియాస్ నుంచి కావచ్చు, ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి మేజర్ డిపెండెన్సీ అనేది ఈ హాస్పిటల్ మీద ఉంటుంది. ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తూ ఎంతోమందికి ఆశ్రయిస్తుంది ఈ హాస్పిటల్. అండ్ అన్ని హాస్పిటల్స్తో పాటు ఇక్కడ ఈ హాస్పిటల్కి నేను అక్కడ విశాఖపట్నానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ అవ్వటం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. సో రెగ్యులర్గా కొంచెం ఎక్కువ వెళ్తూ ఉండి వెళ్ళినప్పుడల్లా కూడా కాస్త దాన్ని ఎక్కువ, దాని డెవలప్మెంట్ కూడా కొంచెం, అంటే జనం అలానే వచ్చేవాళ్ళు, దానికి నీడ్ ఉండింది అండ్ దాని ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ని కూడా అలా తీసుకెళ్ళగలిగాము. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అక్కడ 600 crores ఆ హాస్పిటల్ డెవలప్మెంట్ నాడు నేడు కింద అలోకేట్ చేయడం జరిగింది. దాంట్లో పనులు కూడా కొంచెం స్పీడ్గా మనం చేయించగలిగాము. ట్రైబల్ పీపుల్కి, రిమోట్ పీపుల్కి చాలా ఉపయోగపడింది. దట్ గివ్స్ మీ లిటిల్ బిట్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ ఆన్ దాట్. అండ్ రెస్ట్ అన్నీ కూడా ప్యారలల్గా డెవలప్ అవుతున్నాయి. దిస్ ఇస్ సంథింగ్ విచ్ వాజ్ మోర్ కనెక్టివ్ టువర్డ్స్ మీ. అండ్ అట్ ది సేమ్ టైమ్ అక్కడ కొంత మిగతా కొంచెం ఫండ్స్తో కూడా మిగతా చాలామంది కూడా ముందుకొచ్చుకొని ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు కూడా సైమల్టేనియస్గా టు ప్రభుత్వం వైపు నుంచి కొంత ఈ ఫండ్స్తో కూడా చక్కటి డెవలప్మెంట్స్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, మీరు అట్ అ వెరీ యంగ్ ఏజ్ యూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ నౌ యువర్ అ మినిస్టర్, యూర్ జస్ట్ సో యంగ్. జస్ట్ టెల్ మీ మ్యామ్, వాట్ యూ హ్యావ్ టు టెల్ టు ద గర్ల్స్ అండ్ ద విమెన్? బికాజ్ ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఎంతో ఆస్పిరేషన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ పాలిటిక్స్ రిలేటెడ్గా నేను చెప్పాలంటే ఇస్ ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గివెన్ బై అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇంత బోల్డ్గా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు. అండ్ హీఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్.
కనుక ఏ ప్రొఫెషన్స్లో అయినా ఏమంటే ఫస్ట్ యూ షుడ్ బి కాన్ఫిడెంట్ యువర్ సెల్ఫ్ అండ్ హార్డ్ వర్క్ అండ్ ఇఫ్ యూ నో హౌ టు క్యారీ యువర్ సెల్ఫ్ పాజిటివ్ థింకింగ్ దీస్ ఆర్ ఎనఫ్ ఐ థింక్ యూ కెన్ గో వెల్ ఇన్ ఎనీ ఆఫ్ ది ప్రొఫెషన్స్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ కరెక్ట్ మ్యామ్ ఎందుకంటే ఇలాంటి ఫీల్డ్స్లో ఏంటంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉండాలంటే మనల్ని అడపా దడపా అడుగు అడుగున ఆపేవాళ్ళు ఉంటారు పాజిటివ్ థింకింగ్ అందుకని ఆపేవాళ్ళు ఉంటారు తప్పు చేస్తున్నావు అని చెప్తుంటారు మనల్ని హ్యూమిలియేట్ చేస్తారు రకరకాలు ఉంటాయి మ్యామ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ యా టోటలీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ బీ కాన్ఫిడెంట్ ఫైనలీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు 175 out of 175 why not 175 out of 175 we are confident మా ముఖ్యమంత్రి గారు జగనన్న ప్రజలకు ఏం చెప్పారో అది 99% హామీలని నెరవేర్చారు అండ్ వి ఆర్ కాన్ఫిడెంట్ ప్రజలకి కూడా నమ్మకం ఉంది జగనన్న పాలన మీద అండ్ ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి గారు సో ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది దట్స్ వై వి సే Why not 175 out of 175? Why not? Why not? Why not? Yes. Thank you so much, ma'am. Thanks for your time. Thank you, Premagar. Thanks a lot. Thank you.